మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయం ద్వారా మీ మాటలు ధ్యానించుకోవటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుతుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రిమేనా దేవుని వార్లారా అందరికీ కూడా అందరికీ వందనాలు మరి ఈరోజు ఒక విలువైనటువంటి అంశాన్ని మరి జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాండి అదే ఇదే చివరి అవకాశం చే జార్చుకోకు అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం ప్రిమేన వార్లారా ఇందులో భాగంగా మనం న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఒక క్యారెక్టర్ స్టడీ మనం చేయబోతున్నాం ఆ క్యారెక్టర్తోని భూమి మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంతోనే భూమి మీద ఉన్నటువంటి విశ్వాసి కానివ్వండి అవిశ్వాసి కానివ్వండి ఎవరైనా సరే అతని జీవితంతో సరిపోల్చుకోవచ్చు ఎందుకు అనంటే ఎవరైనా సరే విశ్వాసంలో బలంగా ఉన్న ఎడల అలాంటి వాళ్ళు కూడా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాతానుడు బలంగా పనిచేస్తాడు అన్న భయాన్ని తెచ్చుకోవటం కోసం మరి విశ్వాసంలో బలంగా ఉన్నవారు మరి ఆలోచించుకోవాల్సి వచ్చింది విశ్వాసంలో ఆల్రెడీ ఇప్పటికే ఎవడైనా పడిపోయి ఉన్నవాడైతే మరి పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి లేవటానికి ఏవైనా అవకాశాలు దేవుడిస్తాడా అన్నటువంటి ఆలోచనతోనే మరి ఈ వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేద్దామని ప్రేమైన వార్ల మనకి న్యాయాధిపతుల కాలం సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల కాలం అండి న్యాయాధిపతుల కాలం ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలించినటువంటి కాలం మూడు వందల యాభై సంవత్సరాలు ఈ మూడు వందల యాభై సంవత్సరాల కాలంలోని ఇజ్రాయేలీలకు రాజు లేడు కనుక జనం ఇష్టం వచ్చినట్టుగా ఎవరి త్రోవన వాళ్ళు నడుస్తున్నట్లుగా మనకి మరి జీవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇక వాళ్ళకొక ఒక మార్గం లేదు ఎవరికి నచ్చిన త్రోవన వాళ్ళు నడవటం దేవుని భయం అనేది కొంతకాలం ఉండటం మరలా తిరిగి లోకంలో కలిసిపోవటం లోకంలో కలిసిపోయి సాతానుకు బానిసలగాను అక్కడ ఉన్నటువంటి శత్రువులకు బానిసలుగా మారినప్పుడు మరలా దేవుణ్ణి మొరపెట్టడం మొరపెట్టిన తర్వాత దేవుడు దయతలిచి వారికి ఒక రక్షకుణ్ణి గనక మరలా పుట్టిస్తే కొంతకాలం దేవుళ్ళలో ఉండటం మరలా లోకంలోకి జారిపోవటం ఇది మనం జనరల్గా న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీల ప్రజల జీవన విధానం మనం చూస్తున్నాం ఏమంటే జాగ్రత్తగా గనక గమనిస్తే ఒక అల వెంబడి అలా ఎలాగైతే సముద్రపు ఒడ్డుకు వచ్చి ఉవ్వెత్తున ఎగసి పడి కిరటాలు ఆ కెరటాలు ఎలాగైతే నేలను కూలిపోతాయో ఇజ్రాయేలీల జీవితం కూడా అలానే ఉంది దేవుణ్ణి వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు దేవుణ్ణి సొంతం చేసుకున్నప్పుడు వారి జీవితాలు ఉన్నతంగా ఉన్నాయి దేవుణ్ణి మరలా దూరం చేసుకొని పాపంలో పడిపోయినప్పుడు అలలో నేలను కూలినట్టుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అంటే వీళ్ళ జీవితాలు ఏంటి అని అంటే ఒక గ్రాఫ్ కనుక చూస్తే పెరగటం తగ్గటం పెరగటం తగ్గటం అనేది ఎలాగైతే ఉంటుందో వీళ్ళ బ్రతుకులో కూడా అలాంటిది మనకు కనిపిస్తూ ఉంది అలాంటి పరిస్థితులలో నుంచి ఇదిగో వీళ్ళని కాపాడటం కోసం ఇజ్రాయేలీలను కాపాడటం కోసం పన్నెండు మంది న్యాయాధిపతులు ఉన్నారు ఈ పన్నెండు మందిలోని ఆరుగురు మంచివాళ్ళు ఉన్నారు ఆరుగురు చెట్టవాళ్ళు ఉన్నారు ఈ ఆరుగురు మంచి వాళ్ళల్లోని ఏమా ఆ కాలాలలోని మరి వాళ్ళు దేవుని కోసం కొంత ఉన్నతంగా బ్రతకటం మరలా పడిపోవటం మరలా పడి లేవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రియమైన వార్లర్ అలాంటి న్యాయాధిపతులలోని ఈరోజు ఒక న్యాయాధిపతి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మన జీవితాలకు నేడున్నటువంటి క్రైస్తవ జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి ఒక సంగతిని మనం ధ్యానించబోతూ ఉన్నాం అయితే భూమి మీద జనరల్గా కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడు కొన్ని టాలెంట్స్ అని అంటాం ఇంగ్లీష్లో తలాంతులు అని అంటారు పుట్టుకతోనే కొన్ని ఎబిలిటీస్ అని అంటారు అవి పుట్టుకతో దేవుడిస్తాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ శక్తి సామర్థ్యాలు లేకపోతే ఈ టాలెంట్స్ లేక ఈ తలాంతులు అనేవి పుట్టుకతో దేవుడిస్తే మనిషికి సంతరించుకుంటాయి లేకపోతే ఎవరికి కూడా రావు మనలోని చాలామందికి గనక చక్కగా పాట పాడేటటువంటి ఒక వరం ఏమంటే ఒక తలాంతు అనేది దేవుడిస్తే మనకు వస్తుంది అమ్మ చక్కగా పాట పాడగలరు కొంతమంది పాట పాడలేరు కొంతమందికి చక్కనైనటువంటి గొంతు ఉంటుంది కొంతమందికి గొంతు బాగోదు కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ అందరినీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలిగేటటువంటి కెపాసిటీ కొంతమందికి ఉంటుంది కొంతమందికి పాటలు పాడేది ఉంటుంది కొంతమందికి పరుగెత్తేటటువంటి ఆలోచన ఉంటుంది కొంతమంది దృఢంగా ఏమండి వాళ్ళ దేహ దారుఢ్యం అనేది ఎలా ఉంటుందంటే చాలా దృఢంగా ఉంటుంటుంది ఇలా దేవుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఇస్తారు కొంతమందికి ఏమంటే వినికిడి శక్తి చిన్నగా మాట్లాడినా కూడా గ్రహించగలిగే శక్తి కొంతమందికి వచ్చేసరికేనే దూరంగా ఏదైనా సరే ఒక సంగతిని గనక ఒక్కసారి విన్నారు అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేటటువంటి శక్తి ఇలాంటివి ఎన్నో మరి మానవ జీవితాలలోని మనం వింతైనటువంటి ఒక ఏమంట అబ్నార్మాలిటీస్ లేకపోతే వింతైనటువంటి స్కిల్స్ నైపుణ్యాలను మనం మానవ జీవితాల్లో చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లోని ప్రతి మనిషి కూడా ప్రియమైన వార్ల ఏ తలాంతులైతే దేవుడు పుట్టుకతో ఇస్తున్నారో భూమి మీద శరీరదారిగా పుట్టుకతో ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి మరి ఆ తలాంతు ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించుకోవాలండి అలాంటి తలాంతు ఒక గొప్ప తలాంతు పొందినటువంటి ఒక న్యాయాధిపతే సంసోను గారు మనకి జీవగ్రంథంలో కనబడుతున్నారు ఈ సంసోను గారి గురించినటువంటి ప్రస్తావన సంసోను అనే పదానికి అర్థం సూర్యుని వెలుగు అని అర్థం సూర్యుని వెలుగు అని పేరు పెట్టుకున్నాడు కానీ అంధకారంలో మరణించాడండి హీరోలాగా పుట్టాడు జీరోలాగా చచ్చిపోయాడు ఇతను ఇక ఇలాంటి ఈ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి వరం ఏంటి అంటే మంచి బలవంతుడు ఇతను ఎంత బలవంతుడంటే వెయ్యి మందిని ఒక్క ఒంటి చేత్తో నేల కర నేల కోల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గొప్పవాడు ఈ సంసోను గారు కానీ ఒక స్త్రీ గనక కనబడితే ఆ స్త్రీ దగ్గర సొంగ ఖర్చుకుంటూ కూర్చునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయ్యి ఈ సంసోను గారు ఈ సంసోను జీవిత కాలంలోని ఇతను వచ్చేటప్పటికీ ఎలాంటి పరిస్థితి ఉంది అని జాగ్రత్తగా గమనిస్తే మనకి న్యాయాధిపతుల గ్రంథంలోని పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు అమ్మ పదమూడు అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు నాలుగు అధ్యాయాలను దేవుడు ఇతని కోసం కేటాయించాడు అమ్మ ఒక్కొక్కరికి కూడా కొంతమందికి అయితే ఒక వచనంలోనే వాళ్ళ జీవితాన్ని మనకి పరిచయం చేస్తున్నటువంటి దేవాది దేవుడు ఇతని కోసం నాలుగు అధ్యాయాలు ఇచ్చేశాడు సుమారు తొంభై ఆరు వచనాలు మరి సంసోను గారి కొరకు ఈ జీవగ్రంథంలో రాయటం జరిగింది ఇక ఇతని జీవితంలో రెండు రెండుసార్లు పడ్డాడు రెండు సార్లు నిలబడ్డాడు రెండుసార్లు పడిపోయాడు లోకంలోనికి రెండుసార్లు నిలబడ్డాడు ఇక ఇతని బ్రతుకులోని ఇంతకు ఇతను పరలోకానికి వెళ్ళాడా లేదా అని అంటే హెబ్రియలకు రాసినటువంటి పత్రికలోని పదకొండో అధ్యాయంలోని మరి విశ్వాస వీరుల జాబితాలోని ఈయన పేరు కూడా ప్రస్తావించటం మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే జీవగ్రంథంలో ఆ పేరు రాయటం వలన ఇతను చివరి క్షణంలో ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి చివరి అవకాశాన్ని బట్టి మరి అతను పరలోకానికి మరి అర్హత సాధించినట్లుగా ఉంది ప్రిమేణ వార్లారా ఇతని బ్రతుకు నుంచి అనేకమైనటువంటి విలువైనటువంటి సత్యాలను మన జీవితాలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతులను ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాండి ఓకే దయచేసి మొదటి వచనం న్యాధిపతుల గ్రంథము పదమూడు అధ్యాయము మొదటి వచనంలోని కొన్ని మాటలు చూద్దాం ప్రేమైన మొదటి వచనం నుంచి ఇజ్రాయేలీలు మరలా యోహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలువది సంవత్సరములు వారిని పిలుస్తీల చేతికి అప్పగించను అని ఉందండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయేలీలు మరలా మరలా అనే పదం చాలాసార్లు ఉంటుంది ఈ గ్రంథంలో మరలా యోహోవా దృష్టికి వాళ్ళు దోషులుగా మారారు మరలా 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 అమ్మ మనలో కూడా చాలామంది మరలా 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 పాపంలోకి ఎలాగైతే జారిపోతూ ఉంటుంటారో ఇస్రాయేలీల పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటే వాళ్ళు మరలా అనంట మరలా అంటే అర్థమైంది అంతకుముందు చాలాసార్లు పడిపోయారు అనమాట వీళ్ళు ఇలా యహో దృష్టికి దోషులైతే ఏకంగా దేవుడు ఎన్ని సంవత్సరాలు అనంటే నలభై సంవత్సరములు వారిని పిలిస్తీయుల చేతికి అప్పగించను అని అందండి ఎవరు అంటే అన్యులు శత్రువులు ఇజ్రాయేలీలకు శత్రువులు పిలిస్తీలు ఆ పిలిస్తీన్ల చేతికి ఇజ్రాయేలీలని ఏకంగా నలభై సంవత్సరాలు బానిసత్వంలోకి ఇచ్చేశాడండి ఎవంటే బానిసత్వంలోకి ఇచ్చిన తర్వాత అంటే పిలిస్తీనుల బాధలలో నుండి పిలిస్తీన్లు ఈ ఇజ్రాయేలీలను నలభై సంవత్సరాలు బాధ పెడుతూ ఉన్నప్పుడు ప్రేమైన వర్లరా కామన్గా ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి మనం ఒక బాధలో ఉన్నామనుకోండి నీ జీవితంలో ఒక బాధ కనుక వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయ్యావు రెండవది దేవుడు నిన్ను దగ్గర చేసుకోవటం కోసం ఆ బాధను నీ జీవితంలోకి అనుమతించాడు ఆ బాధ కలగటం మూలంగా నువ్వు దేవునికి దగ్గర కావాలన్నదే దేవుని తాపత్రయం ఇజ్రాయేలీలను కూడా పిలిస్తీన్ల చేతికి అప్పగించేసినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడతారేమోనని దేవుడు ఎదురు చూశాడండి నలభై సంవత్సరాలు ఎదురు చూశాడు నలభై సంవత్సరాలు ఎదురు చూసినా కూడా మరి కనీసం వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టారా అసలు దేవుడి కోసం వచ్చారా అంటే ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి మొరపెట్టినటువంటి లేవు ప్రేమైన వర్ల నలభై సంవత్సరాలండి మొండి బారిపోయారు మొద్దు బారిపోవటం అంటారు చూస్తే బండరాయి హృదయాన్ని కలిగినటువంటి వారు అయితే ఏమో అలవాటైపోయిందండి చాలామంది కూడా ఈరోజు చూడండి బాప్తీసం తీసుకున్న కొత్తలోని గట్టిగానే ఉంటారు దేవుళ్ళలోని చివరికి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు అని అంటే లోకంలోకి జారిపోయి దేవుణ్ణి పూర్తిగా విస్మరించి ఈ లోక సంబంధమైనటువంటి ఈ పనులలోనే మునిగిపోయి ఇక దేవుణ్ణి పూర్తిగా పక్కన పడేసినటువంటి వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు అలాంటి స్థితులలో నుంచి దేవుడే ఒక అవకాశాన్ని ఇజ్రాయేలీలకి ఇవ్వాలి అని అనుకుంటున్నారండి నలభై సంవత్సరాలు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా ఉన్నా కూడా వాళ్ళు దేవుడికి కనీసం ఈ బాధలలో నుంచి మమ్మల్ని విడుదల చేయి దేవా అని అడగటానికి వాళ్ళు ఏమంటే అంత కఠినమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వీళ్ళని చూసి దేవుడే ఇలా వదిలేస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని దేవుడే ఒక మెట్టు దిగి ఒక రకంగా చెప్పాలంటే దేవుడే తగ్గించుకొని వీళ్ళ కోసం ఒక ప్లాన్ రెడీ చేశారండి రెండవ వచనం ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మానోహ అను ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను యహోవా దోత ఆ స్త్రీకి ప్రత్యక్షమై అనే మాట ఉందండి మీరు బాగా గమనించండి ప్రేమేని వారు ఎవరైనా సరే మరి దేవుణ్ణి మొరపెట్టారంటే ఎవరు మొరపెట్టలేదు ఎవరు మొరపెట్టకపోయినా కూడా దేవుడే ఏమంటే దేవుడే వారి జీవితాల్లోనికి ఒక వెలుగునివ్వాలి ఒక అవకాశాన్ని ఇవ్వాలి పాపంలో నుంచి బయటికి రావడానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని దేవుడే ఆలోచన చేసి యహోవా దూతను పంపించి ఎక్కడికి జొరియా పట్టణంలోనికి ఆ జొరియా పట్టణస్థుడైనటువంటి దాను వంశస్థుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మానోహ అతని భార్య దగ్గరికి ఆ దేవదూత వచ్చి ఏమంటుంది అని అంటే ఇదిగో నీవు గొడ్రాలవు నీవు కానుపు లేకపోయినా నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు అని అంటుందండి ఒక కుమారుణ్ణి ఏమంటే ఈ కుమారుణ్ణి కంటారు అన్న సంగతి దేవుడు ముందుగా వాగ్దానం చేస్తున్నటువంటి వరపుత్రుడు అండి పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడు అంటే మనలాగా తల్లిదండ్రులకు చెప్పకుండా మా అమ్మ మనం ఉన్నాము అమ్మా నాన్నల గర్భఫలముగా భూమి మీదకి వచ్చాం కానీ సంసోను గారు ఎలా వచ్చారు అని అంటే పుట్టకకు ముందే గర్భంలో ఇంకా పడక మునిపే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దేవదోత వచ్చి పరలోకం నుంచి దేవదోత వచ్చి అమ్మ నీ కడుపున ఒక మగపిల్లాడు పుట్టబోతున్నాడు అతను గురించినటువంటి ఇది ఇదిగో దేవుని కొన్నటువంటి ప్లాన్ ఇది అని ముందుగానే చెప్పారు మనం గర్భఫలముగా దేవుని అమ్మ గర్భఫలముగా దేవుని బిడ్డలుగా మనం అమ్మా నాన్నలకు ఇవ్వబడితే ఆయన మాత్రం ఎలా ఉన్నాడు అని అంటే ఆయన ఒక వరపుత్రుడుగా వస్తున్నారు ఆ వరపుత్రుడు ఎందుకు వస్తున్నారు అంటే ఇజ్రాయేలీని ఉద్ధరించడం కోసం వస్తున్నారు ఇజ్రాయేలీలని సన్మార్ సన్మార్గంలో నడిపించడానికి వస్తున్నాడు పిలిస్తీల బారి నుండి విడిపించడానికి వస్తున్నాడు మరి ముఖ్యంగా దేవుని కోసం బ్రతకటానికి వస్తున్నాడు ఇది దేవునికి ఉన్నటువంటి సంకల్పం ప్రియమైన వాళ్ళ అమ్మ మనం కూడా అంతే కదండి మనం కూడా దేవునికి లోబడాలి సాతానుని మన శత్రువు అయినటువంటి సాతాను పైన విజయం సాధించాలనే మనం కూడా వస్తున్నాం ఇలా వచ్చినప్పుడు ఈ భూమి మీద మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటే ఒక్కొక్క తలాంతును ఇస్తున్నాడు కొంతమందికి వాక్యం చెప్పే టాలెంట్ ఉంది కొంతమందికి పాటలు పాడే టాలెంట్ ఉంది కొంతమందికి మీటింగ్ ఆర్గనైజ్ చేసే టాలెంట్ ఉంది ఏమంటే అందరికీ కూడా రకరకాలైనటువంటి తలాంతులను దేవుడిచ్చి బిడ్డలందరినీ కూడా సమకూర్చి మీరు అందరూ కలిసి నా కోసం బ్రతకండి నా కోసం మీరు ఫలించండి భూమి మీద మీ కాలాన్ని నా కొరకు ఉన్నతంగా మరి పూర్తి చేసుకొని నా దగ్గరకు రండి అని దేవుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ కలిగి ఉన్నాడు ఆ రోజు సంసోను విషయంలో కూడా ఆశ కలిగి ఉన్నాడు పరలోకంలోంచి దేవదూతను ఇచ్చి ఆ తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నీ గర్భాన ఒక వరపుత్రుడు పుట్టబోతున్నాడు అయితే అతడు పుట్టుకు నుండే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి వ్రతం చేయబడినటువంటి వ్యక్తి అంటే లోకంలోంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ఈ నాజీరు చేస్తే ఏం చేయాలయ్యా అంటే ఇదిగో నాజీరు చేయబడినటువంటి వ్యక్తి వ్రతం చేయబడినటువంటి వ్యక్తి ముఖ్యంగా మూడు అమ్మ మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిది తన పుట్టుకు నుండి మరణించేంత వరకు కూడా మంగళకత్తి అనేది తన తలపైన పెట్టకూడదు రెండవది ద్రాక్ష రసాన్ని ముట్టకూడదు సచ్చిపోయినటువంటి శవాన్ని అంటుకోకూడదు ఈ సంగతులు మరి తల్లికి మరి అక్కడ ఉన్నటువంటి దేవదేవత చెప్పడం జరిగింది ఇది ఇజ్రాయేలీలకు నాజీరు చేసేటటువంటి నాజీరు అనేది కొంతకాలం ఉంటారమ్మా కొంతకాలం వాళ్ళు నాజీరు చేసుకుంటూ ఉంటారు కానీ ఇతని బ్రతుకేంది అని అంటే లైఫ్లాంగ్ అమ్మ పుట్టుకు నుంచి మరణించేంత వరకు కూడా ఇతను ఖచ్చితంగా నాజీరు చేయబడి ఉంటాడు అని దేవుడే స్వయంగా చెబుతున్నారండి దేవుడే స్వయంగా చెబుతున్నారు తల్లిదండ్రులకు చెప్పారు తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు ఇప్పుడు ఈ నాజీరు ఇంకా ఎవరైనా సరే నేను ఒక నెల రోజులు వ్రతం చేస్తాను దేవుని కోసం అని అనుకున్న వాళ్ళు ఇజ్రాయేలీల్లో ఉంటే సంఖ్యాకాండం ఆరు అధ్యాయంలోని ఈ నాజీరు రూల్స్ మనకి కనిపిస్తా అభిప్రాయం మన ఇప్పుడు సంసోను భూమి మీదకి వచ్చేసాడు ఇప్పుడు సంసోను భూమి మీదకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నవాడు దేవుని ఆత్మ అతని ఎందు బలంగా ఉంది పుట్టకు నుంచే ముఖ్యంగా ఇజ్రాయేలీలను పెలిస్తీల బారి నుంచి మరి కాపాడటం కోసం పరిశుద్ధాత్మతోని దేవుని ఆత్మ నిండిన వాడై ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి ఇవ్వబడినటువంటి తలాంతు ఏంటి అని అంటే ప్రియమైన వార్లారా అతనికి ఇవ్వబడినటువంటి తలాంతు బలం అండి చాలా బలవంతుడు ఈ బలవంతుడు ఎంత గొప్ప బలవంతుడు అంటే ప్రియమైన వార్లరా చాలా గొప్ప బలం ఉందండి భూమి మీద ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చినప్పుడు ఆ తలాంతుని ఎవరి కోసం వాడాలి అని అంటే అమ్మ కొంతమంది చూడసారా కొంతమందికి ఆస్తిని దేవుడు ఏమంటే తలాంతగా ఇచ్చేస్తాడు కొంతమందికి ఏమంటే అందరి మీద పెత్తనం అనేది ఇచ్చేస్తాడు అధికారం అనేది ఇచ్చేస్తూ ఉంటుంటాడు కొంతమందికి జనరల్గా అందం అనేది దేవుడు తలాంతగా ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది దేవుడు ఇచ్చేసినప్పుడు ఆ టాలెంట్ని మనం దేవుడి కోసం ఉపయోగించాలండి ఈరోజు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారంటే ఒక గొప్ప స్వరం కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి సింగర్ అయ్యాడు అనుకోండి ఆ సింగర్ అయినటువంటి వ్యక్తి తన జీవనోపాధి కొరకు తన పేరు కోసం తన ఏమంటే తన ఉనికి కోసం తన సంపాదన కోసమే ఆ తలాంతులు ఉన్నారు ఏమా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్కగా పాట పాడగలడు ఆ పాటలో దేవుడిస్తే ఆ స్వరం దేవుడిస్తే ఆ ఏమంటే ఆ టాలెంట్ అనేది అతనికి వచ్చేసింది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క టాలెంట్ అనేది ఇస్తున్నారు కానీ ఆ టాలెంట్ ఎవరి కోసం ఎలా ఈ భూ జీవిత కాలంలో వాడుతున్నామనేది చాలా ప్రాముఖ్యకరమైనటువంటిది ఇప్పుడు మన ఏమంటే మన మనం ధ్యానించబోయేటటువంటి వ్యక్తి సంసోను గారికి కూడా ఒక టాలెంట్ ఉంది అదే బలం ఉంది అప్పటికి యవన ప్రాయానికి వచ్చేసాడు అతను ఏ పట్టణస్థుడు అంటే జొరియా పట్టణస్థుడు అని ఉందండి ఈ పట్టణస్థుడు అయినటువంటి దాను వంశస్థుడైనటువంటి ఇతని ప్రారంభం ఎలా ఉంది అని అంటే మహా ఉన్నతంగా దేవుడిలో బలంగా నిలబడినటువంటి వ్యక్తి అండి ఏమంటే గ్రాఫ్ కనుక చూస్తే టాప్లో ఉన్నాడు పీక్లో ఉన్నాడు అనమాట దేవుడు అంటే భయపడిపోతున్నాడు దేవుడు అంటే రూల్స్ తెలుసుకున్నాడు దేవుని యొక్క శాసనాలను బాగా చదువుకున్నాడు తల్లిదండ్రుల ద్వారా విన్నాడు చాలా ఉన్నతంగా దేవుని ఆత్మను పొందినటువంటి వ్యక్తి ఇతను ఎలా ఉన్నాడు కనుక జాగ్రత్తగా చూస్తే పదమూడు అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూడండి అతని ప్రారంభ దశ ఎలా ఎంత గొప్పగా ఉంది అని అంటే దేవుడిలో అతని ప్రారంభ దశ ఎంత గొప్పగా ఉందంటే తరువాత ఆ స్త్రీ కని అతనికి సంసోను అను పేరు పెట్టను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించను ఆ బాలుడు ఎదిగినప్పుడు పెదవాడైపోయాడు టీనేజర్గా అయ్యాడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించను మరియు యహోవా ఆత్మ జొరియాకును ఎస్తాయోలుకును మధ్యనున్నటువంటి మహనాదానులోని అతనిని రేపుటకు మొదలుపెట్టిన యహోవా ఆత్మ చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి ఈ శంసోను గారు ప్రారంభం మహా ఉన్నతంగా ఉంది భారతదేశం పొందినటువంటి మనం కూడా చాలామంది చూడండి ప్రారంభం ఎలా ఉంటామంటే చాలా ఉన్నతంగా ఉంటుంటాం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి ఈ ఈ ప్రారంభం అదే ఉన్నతంగా ముగిసిపోవటం చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లల ఇప్పుడు గారి యొక్క ఉన్నత బ్రతుకు ఈ సంసోను లేకపోతే వీళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి ఇజ్రాయేలీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమంటే ఆజ్ఞలు అనేవి దేవుడు వీళ్ళకి చెప్పడం జరిగింది నాయన మీరు దేవుడి జనాంగం మీరు అన్యులతో సహవాసం చేయకూడదు అన్యులతో సాంగత్యం చేయకూడదు అన్యులతోనే మీరు సంబంధం కలిగి ఉండకూడదు వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోకూడదు మీ బిడ్డలని వారికి వివాహానికి ఇవ్వకూడదు వీళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ ఈ జొరియా పట్టణస్తుడైనటువంటి ఇతను ఏమంటే జొరియా పట్టణం ఎలా ఉంటుంది అని అంటే ఇజ్రాయేలు దేశం అంతా కూడా కొన్ని ఏమంటే పల్లపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఎత్తైనటువంటి మెరకైనటువంటి ఈ ప్రాంతాలుగా ఉంటుందండి ఎత్తైనటువంటి కొండలకు ఉంటుంటాయి మరలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి మరలా కొండల ప్రాంతాలు ఉంటాయి లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఇలా ఎత్తైన కొండల కొండలతో నుంచి నిర్మింపబడినటువంటి ఆ పట్టణాలే ఈ ఈ పట్టణాలు ప్రియమైన వారు ఇజ్రాయేల్ దేశం ఈ ఇజ్రాయేల్ దేశంలో వచ్చేసరికి జొరియా పట్టణం అనేది ఒక ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం అది ఈ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ పర్వత ప్రాంతంలోని ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాలతో సాంగత్యం ఉండాలి కానీ ఒకరోజు ఒక చోటకు వెళ్తున్నాడండి ఇతను చూడండి పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన సంసోను తిమ్నాతునకు వెళ్ళి అని ఉంది ఎక్కడికి వెళ్ళాడంటమ్మా తిమ్నాతు తిమ్నాతు అనేది పిలిస్తీల ప్రాంతానికి చెందినటువంటి ఒక ఊరు పిలిస్తీల ప్రాంతానికి చెందినటువంటి ఒక ఊరు మరి ముఖ్యంగా ఈ జొరియాకు దగ్గరలో ఉన్నటువంటి జొరియా అనేటటువంటి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటిది ఈ తిమ్నాతు ఈ తిమ్నాథ్కి జొరియాకి ఎలా ఉంటుంది అని అంటే జొరియా అనే పట్టణం ఏమో ఎత్తైనటువంటి ప్రాంతం తిమ్నాథు అనేది ఏమో లోతట్టు ప్రాంతం ఇప్పుడు లోతట్టు ప్రాంతంలోనికి అసలు సంసోనికి ఏ పని లేదు సంసోను ఈ అన్యుల ప్రాంతాలలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు అన్యులతోని సహవాసానికి కానీ అసలు ఆ ప్రాంతాలకి అడుగు పెట్టకూడదు అడుగు పెట్టకూడదు దేవుడు ఏ ప్రాంతాలకైతే మనల్ని వద్దంటాడో ఆ ప్రాంతాలకే వెళ్లకుండా ఉండటం మన జీవితాలకు శ్రేయస్కరం అమ్మా ఈ ప్రాంతం గనక డేంజర్ అని గనక పెడితే ఆ ప్రాంతంలోకి మనం అడుగు పెట్టకూడదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని దేవుడు ఎందుకు రాయించారు అని అంటే అయినా ఇదిగో పాపాత్ములు దుష్టులు దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీరు మీరు పరిశుద్ధులతో సహవాసం చేయండి వాళ్ళ నడకల్లోని మీరు నడవ మీరు నడవద్దు వాళ్ళ ప్రాంతాలకు మీరు వెళ్ళొద్దు అని దేవుడు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలని దాటి మనం పోకూడదు ప్రేమ వార ఇప్పుడు అన్యులతో సహవాసం అనేది అవసరం లేదు ఇతనికి కానీ జొరియా పట్టణంలో నుంచి దేవుడు వెళ్ళొద్దు అన్నటువంటి ప్రాంతాలలోనికి అడుగు పెడుతున్నాడు మొదటి అడుగు పెట్టడం అనేది ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతానికి ఫిజికల్గా భౌతికంగా ఆలోచిస్తే దిగుతున్నాడండి అతను భౌతికంగా దిగటమే కాదు కానీ ఆత్మీయంగా కూడా తన గ్రాఫ్ అప్పటినుంచే ప్రారంభమైంది ఏమంటే పడిపోవటం అనేది అతని ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయంగా కూడా అతని గ్రాఫ్ అప్పటి నుంచే డౌన్ అవుతూ వస్తుందండి ఇంతకు ఈ తిమ్నాతులోకి వెళ్ళకూడదన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళటం మొదటి తప్పైతే వెళ్ళిన తర్వాత ఏమైంది తిమ్నాతులో పిలిస్తీల కుమార్తెలలో ఒకతిని చూసినో అని అన్నాడు పిలిస్తీల కుమార్తెలలో ఒక అంటే ఏ ప్రాంతానికైతే దేవుడు వెళ్ళకూడదు అని అంటారో ఆ ప్రాంతాల్లోకి మనం వెళితే అక్కడ చూడకూడనివి మనం చూస్తుంటాం మొదటిది చూడకూడనవి మనం చూస్తుంటాం చూడకూడని చూడటమే కాకుండా అక్కడ రాకూడని తలంపులు నీ హృదయంలోనికి వస్తాయి రాకూడని తలంపులు నీ హృదయంలోనికి వస్తే దేవుడు ఏ హృదయంలోనైతే ఆయన మాటలు ఉంచాలనుకుంటున్నారో ఆ మాటలను కూడా త్రోసివేసి మరి నీ ఇష్టానుసారంగా వెళ్ళేటటువంటి ఆలోచన అనేది ఉంది ఇతను ఒక పిలిస్తీల కుమార్తెలలో ఒక దానిని చూశాడు చూడటమే కాకుండా ఆమెను ఏం చేశాడు ఆమెను ఇష్టపడ్డాడు ఆమెను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒక మాట చెబుతున్నాడు అమ్మా ఇదిగో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇదిగో మీ ఇష్టం వచ్చినటువంటి పెళ్ళే నేను చేసుకుంటాను కానీ ఆ అమ్మాయి నేను చేసుకునే అమ్మాయి నేను చెప్పిన అమ్మాయినే మీరు ఒప్పుకోవాలి అంటున్నాడాడు ఏమంటే మీకు మీరు చెప్పినట్టుగానే నేను చేసుకుంటాను కానీ నేను చూపించిన అమ్మాయిని మీరు ఒప్పుకోవాలి అని అంటున్నాడు అంటే తల్లిదండ్రులకు ఎలా ఉంది అని అంటే ఒరే ఇజ్రాయలీలో పన్నెండు గోత్రాల్లో చాలామంది ఉన్నారు కదా ఇళ్ళల్లో ఎవరు నచ్చలేదు నాకు నచ్చలేదు మరి పిలుస్తీలతో మనకు సహవాసం చేయకూడదు అయినా పర్వాలేదు మరి దేవుడు వద్దన్నటువంటి రూల్ కదా అయినా పర్వాలేదు అని దేవుని ఆజ్ఞలను కూడా ధిక్కరించే పరిస్థితి అలాంటి స్థితి వస్తుంది ప్రేమైన వారిలో ఎందుకంటే దేవుడు వెళ్ళకూడదు అన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళక వెళ్ళ వెళితే గనక యవ్వనుడు అని ఎవ్వనేచల నుంచి అన్నాడు ఏం పర్వాలేదు దేవుడు పారిపో అన్నా కూడా నేను పారిపోకుండా ఉంటాను అని అంటే మరి పాపంలో మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఇదిగో సంసోను ఉన్నతంగా దేవునిలో బలంగా యహోవా ఆత్మ అతని మీదకి దిగి అతని యహోవా దేవుని చేతిలోని బలంగా వాడబడుతున్నటువంటి అతని ఆత్మీయ స్థితి క్రమక్రమంగా క్రమక్రమంగా తనంతట తానుగా మరి లోకంలో కలుస్తూ ఉన్నాడు క్రమక్రమంగా అడుగులన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఉన్నతమైన స్థితిలో నుంచి ఏమంటే పరిస్థితి పాప స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నాడు క్రమక్రమంగా తనంతట తానే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు ఆమెను చూశాడు ఆమెను మోహించాడు ఆమెను ప్రేమ అని అన్నాడు తల్లిదండ్రులను బలవంతం చేశాడు ఆ పెళ్లి చేసుకోవాల్సింది అని అన్నాడు ఏం చేయాలో తెలియక చివరికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారండి ఒప్పుకున్న తర్వాత ప్రియమైన వర్లారా ఒకసారి చూడండి ఒకసారి కనుక చూస్తే ఐదో వచనం ఐదో వచనం కనుక జాగ్రత్తగా చూస్తే పద్నాలుగో అధ్యాయము ఐదో వచనం అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను అని ఉన్నాడు ఏమంటే ఇతను వెళ్ళేదేమైనా దేవునికి ఇష్టమైన పనే నో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము దేవుడు వద్దన్నటువంటి స్థలానికి వెళుతూ ఉన్నాడు దేవుడు వద్దన్నటువంటి రూల్స్ను బ్రేక్ చేస్తూ వద్దన్నటువంటి రూల్స్కి వ్యతిరేకంగా ఆయన వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు తిమ్నాతు ఏమంటే అన్యుల ప్రాంతంలోని తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను యహో ఆత్మ అతనిని ప్రేరేపింపగానుందండి ఉందండి మీరు బాగా గమనించండి ఏమంటే పాపంలో దిగిపోతున్నా కూడా దేవుడు ఎందుకు ఇతనికి ఇంకా అవకాశాలు ఇస్తా ఉన్నాడు ఆలోచించండి దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడుస్తూ వెళ్ళకూడదన్నటువంటి ప్రాంతాలకు వెళుతూ అన్యులతో సహవాసమే ఉండొద్దు అని అంటే ఏకంగా పెళ్లి సంబంధమే కుదుర్చుకున్నటువంటి ఇతని బ్రతుకుల్లోనికి ఒక కొదమసింహం గనక వచ్చేసినప్పుడు దేవుడు పక్కకు కనుక తప్పుకుంటే ఆ రోజే మరి సంసోను జీవితంలో చివరి దిన అయ్యేది సంసోనును ఏమంటే చక్కగా కొదమసింహం అనేది ఆహారంగా భుజించేసేది కానీ దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు ప్రేమైన వార్లారా ఒక అవకాశాన్ని దేవుడు ఎందుకో ఇవ్వాలి అని అనుకుంటున్నాడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతున్నప్పటికీ కూడా సంశోనను ఎందుకో దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు ఏమంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రేమైన వార్లారా మనం అనేక సందర్భాలలో అమ్మ అందరం కూడా ఈ కాల్లో ఉన్నవారు కానీ ఈ మాటలు వినేవాళ్ళు కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే సంసోనికి అన్నీ తెలిసే వెళ్తున్నాడు అంటే ఎస్ సంసోనికి అన్నీ తెలిసే వెళ్తున్నాడు మన జీవితంలో కూడా దేవుణ్ణి ఎందుకు పక్కన పెడతాము అంటే మనకు అన్నీ తెలిసే పెడతామని అమ్మ నటించాల్సిన అవసరం ఏమీ లేదు మనకు అన్నీ తెలిసిన తర్వాతే దేవుణ్ణి పక్కన పడేస్తున్నాం సంసోను కూడా దేవుణ్ణి పక్కకు పెట్టాడు అయినా సరే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చేశాడు ప్రేమైన వార్ల ఆ కొదమసింహం అనేది బొబ్బరించు వస్తే దాన్ని ఏం చేశాడంట అతని చేతిలోని యోహో ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లుగా అతడు దానిని చీల్చను అని అతడు దానిని మేక పిల్లను చీల్చినట్టుగా ఒక కొదమ సింహం అంటే ఎంత బలంగా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుందంటే సింహం అడవికి రారాజు అని అంటారు అలాంటి రారాజు గర్జించుకుంటూ వస్తే ఆ శబ్దానికి గుండె పగిలి చచ్చిపోయేటటువంటి మరి ఈ పరిస్థితులలో ప్రియమైన వర్లరా ఆ రోజులలో అతని దగ్గర ఒక ఉందా లేకపోతే ఒక వేట ఏమంటే ఏ వస్తువు లేదండి అలాంటిది సింహం అతని మీద పడినప్పుడు అతనిని అతన్ని చంపేయడానికి సిద్ధపడుతూ ఉంటే చేతులు ఏమీ లేకపోయినా కూడా ఆ కొదమసింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చాడు అనంటే అతని వెనక ఎవరున్నారు అనంటే యోహో ఆత్మ అతనిని ఇంకా విడిచిపెట్టడం లేదు ప్రేమైన వారిలో దేవుడు కనుక సహాయం చేయకపోతే దేవుడు సహాయం చేయకపోతే ఈ తల్లాంతు పని చేయదండి దేవుడిచ్చినటువంటి ఆ బలం దేవుడిచ్చినటువంటి ఆ వరం పని చేయదు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి ప్రేమైన వారుల తోడుగా ఉండటం వల్ల సింహాన్ని చీల్ చేయగలిగాడు కొదమసింహాన్ని చీల్ చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాడు అనంటే ఆ ప్రాంతానికి వచ్చి ఇంతకు అసలు నేను మొన్న ఒక సింహాన్ని చంపేశాను కదా అది ఎలా ఉందో ఏమోనని చెప్పేసి ఏమండి బాగా క్రమంగా బాగా ఆలోచించాలి ప్రేమైన వారల ఇతనికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఈ నాజీరు చేయబడినటువంటి వ్యక్తి రూల్స్ ఏంటి చెప్పండి మొదటిది మంగళకత్తి వేయకూడదు ద్రాక్షరసం ముట్టకూడదు సచ్చినటువంటి శవం దగ్గరకు వెళ్ళకూడదు ఈ రూల్స్లలోని ఇప్పుడు సింహాన్ని స్వయంగా చంపేశాడు చంపేసినటువంటి సచ్చిపోయినటువంటి ఆ సింహపు శవం దగ్గరికి అతను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఏమంటే తెలిసినటువంటి రూల్సే ఇవేమీ సంసోనికి తెలియకుండా తల్లిదండ్రులు చెప్పారు అని అనుకోకండి ఏమో వాళ్ళ ఇజ్రాయేలీలందరికీ కూడా ఖచ్చితంగా తెలిసినటువంటి రూల్స్ ఇవి ఇలాంటి పరిస్థితుల్లోని అక్కడికి సింహం శవం దగ్గరికి వెళ్ళాడు దాని డొక్కలోని ఒక తేనె పట్టు ఉండటం చూశాడు ఆ తేనె పట్టును తీశాడు తను తిన్నాడు తన తల్లిదండ్రులకు పెట్టాడు అసలు సింహ సచినటువంటి శివం శవం దగ్గరికి వెళ్ళటమే మహా ఘోరమైన తప్పు అంటే అతను వెళ్ళటమే కాకుండా అపరిశుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటి దానిని పట్టుకొని తాగాడు తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు ప్రిమేన వార్లారు ఇక అత్తగారింటికి వెళ్ళాడాడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింటి దగ్గర ఒక రూల్స్ వాళ్ళకేంటి అని అంటే తిమ్నాథులో ఒక పద్ధతి ఉంది ఒక క్రమమైనటువంటి పద్ధతి మనోళ్ళు కూడా అప్పుడప్పుడు అంటుంటారు చూసారా మరి కొత్తగా అల్లుడో వచ్చేసాడు అల్లుడు గారికి ఎంత మర్యాద చేయాలో ఏమో కోండికి వద్దాం మళ్ళీ మఠం చేద్దాం లేకపోతే ఇంకొకటి చేద్దాం తర్వాత వచ్చేసరికి వాళ్ళకి నచ్చినటువంటి మందు పోపిద్దామని అంటారు చూసారా అలానే తిమ్నాతు గ్రామంలో కూడా ఒక కల్చర్ ఉంది ఒక సంస్కృతి ఉంది ఏంటి ఆ సంస్కృతి అని అంటే ద్రాక్ష రసం అనేది వాళ్ళ విందులలో ఖచ్చితంగా వాడతారు నెక్స్ట్ వచ్చేసరికి ఆ విందు జరుగుతున్నటువంటి వివాహం జరుగుతున్నటువంటి ఆ ఇంట్లోని పెండ్లి కుమారుడికి తోడుగా కొంతమంది యవ్వనస్తులు ఉన్నాయి ఏమంటే ఒట్టిగా ఒక్కడే కనుక ఉంటే బోరు కొట్టిద్దేమో అని అని చెప్పేసి ఒక ముప్పై మందిని ఎంగేజ్ చేశారు అక్కడ ముప్పై మందిని ఆ స్నేహితులను అతని చుట్టూ కూడా ఉంచేశారు చుట్టూ ఉంచిన తర్వాత వివాహ వేడుకలలోని వివాహం అయిన తర్వాత కొంత వేడుక అనేది జరుగుతూ ఉంది ఆ వేడుకలలోని కూర్చున్నాడు ఏమండి చూడండి ఒక్క తప్పు ఏమంటే తరువాత అనేకమైనటువంటి తప్పులకు కారణమైపోతుంది అడుగు వెయ్యొద్దయ్యా అన్నటువంటి దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే ఆ తర్వాత వాళ్ళతో సంబంధం వాళ్ళతోని వెళ్ళినప్పుడు చివరికి సింహాన్ని చంపటం ఆ శవాన్ని ముట్టుకోవటం ఆ శవం దగ్గరికి వెళ్ళటం దానికి పట్టినటువంటి తేనె పట్టును తినటం ఆ ప్రాంతాల్లో కూర్చోటం ఏమంటే ఎట్లయిపోయింది అని అంటే దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని దేవుడు చెబితే ఈయన నడవటం లేకపోతే వాళ్ళతోని కూర్చోటమే కాదు ఏకంగా సతికల పడ్డట్టు అయిపోయిందండి సతికల పడ్డట్టు అయిపోయింది అక్కడికి పోయాడు వాళ్ళతో కూర్చున్నాడు చివరికి వాళ్ళతో కలిసి ద్రాక్ష రసాన్ని తాగటం మొదలు పెట్టాడు ఈ ద్రాక్ష రసం తాగటం దేవుడు చెప్పినటువంటి రూల్స్ ఒక్కొక్కటి 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 బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రేమైన వాళ్ళ ఇలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి పరిస్థితుల్లోని ఒక విప్పుడు కథనం వేయటం జరిగింది విప్పుడు కథను వేసి అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా ముప్పై మంది తిమ్నాతులోని తన మామగారి ఇంటి దగ్గర కొంతమంది స్నేహితులు ఉన్నారు కదా ముప్పై మంది ఆ ముప్పై మంది స్నేహితులకు ఒక విప్పుడు కథనేసాడు వేశాడు ఆ విప్పుడు కథను వేసి దీనికి కనుక అర్థం చెప్పారనుకోండి అర్థం చెబితే మీ ముప్పై మందికి ముప్పై డ్రెస్సులు నేను ఇస్తాను ఒకవేళ కనుక మీరు చెప్పలేకపోతే ముప్పై మంది కూడా ఆ ముప్పై వస్త్రాలు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పాడండి ఇతను చాలా నమ్మకంగా ఉన్నాడు వీళ్ళు ఏమనుకున్నారు అనంటే ఏదో విందు జరుగుతుంది కదా సరదాగా మేము ఇక్కడికి వస్తే ఇతను ఈ విప్పుడు కథ మాకేయటమేంటి తర్వాత అవి ఇప్పుడు కథ చెప్పకపోతే వస్త్రాలు కొని మేమివ్వటం ఏంటి కాబట్టి ఆ ఇంటి వాళ్ళని ముఖ్యంగా ఆ పెళ్లి కూతుర్ని చాలా పిలిచి చాలా బలవంతంగా చెప్పేశారండి ఏమా ఏంటమ్మా ఇది మీ ఇంటికి పిలిపించావు బాగానే ఉంది మీ ఆయన నువ్వు మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు మీరు మీ పని లేదో మీరు చూసుకోవాలి కానీ మమ్మల్ని ఇంటికి పిలిపించేసేసి మమ్మల్ని ఈ ఇలాంటి ఓట్లో విరికించారేంటి మీ ఆయనకు కనుక మేము ఇప్పుడు కథకు అర్థం చెప్పకపోతే మేము వస్త్రాలు ఇవ్వటం ఏంటి నువ్వేం చేస్తావో ఏం చేస్తావో మాకు తెలియదు లాలన చేసి ఎలాగైనా సరే అతని దగ్గర రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పు అని అన్నారు ఏమో రోజు బతివులాడుతుంది కానీ అతను చెప్పటం లేదు ఏమంటే పెళ్ళైనటువంటి స్టార్టింగ్లోని భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితం అనేది ఉండాలి రోజు ఏడుస్తూనే ఉందంట పెళ్ళి రోజు ఏడు దినాలు ఏడుస్తూనే కూర్చుందంట ఏడు దినాలు ఏడుస్తూ కూర్చుంది కొత్తగా పెళ్ళి అయినాడు పెళ్ళికూతురు అంటే సంసోను గారు ఏమి సంతోషంగా ఉన్నట్టండి చివరికి తట్టుకోలేక ఒక దినాన పోయి చెప్పేశాడు అమ్మా దీని ఇప్పుడు కథకు భావం ఇది అని చెప్పగానే చెప్పిన రెండు నిమిషాలకే ఈ విషయం కాస్త స్నేహితులకు తెలిసింది ఎవరు చెప్పారు అంటే స్వయంగా భార్య చెప్పింది భార్య చెప్పింది వాళ్ళు వచ్చేసారు సంసోనుని లేపారు ఏమై సంసోను నువ్వు చెప్పినవి ఇప్పుడు కథకు భావం ఇది పొయ్యి పోయి మాకు బట్టలు తీసుకురాకపోవని అంటున్నారు ఇప్పుడు ఆ వస్త్రాలు తీసుకురావాలి అంటే మరి మనవాడి దగ్గర వస్త్రాలు సరిపోను డబ్బులు ఏడు నేను చెప్పండి ఇప్పుడు వస్త్రాలు కావాలి అని అంటే ఇతను దారి దోపిడీ చేయాలి అవ్వండి బాగా గమనించారా ఇతను దారి దోపిడీ చేయాలి ఎంతమంది దగ్గర దారి దోపిడీ చేయాలంటే ముప్పై మంది దగ్గర దారి దోపిడీ చేయాలి ముప్పై మందిని ఒక్కడే పోయి కొట్టాలి అని అంటే ముప్పై మంది దగ్గర దోచుకోవాలంటే ముప్పై మంది కలిసి కొట్టారనుకోండి మరి ఇతను బ్రతుకేంటి చెప్పండి కానీ ఇతను చేసినటువంటి దానికి పంతొమ్మిదవ వచనం చూడండి పద్నాలుగో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదవ వచనం యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అని ఉందండి ఎప్పుడు ఎప్పుడంటే వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళి ఆమెను చూసి ఆమెను మోహించి ఆమెను వివాహం చేసుకొని ఆ సచ్చిన శవం దగ్గరకు వెళ్ళి దాన్ని ముట్టుకొని ద్రాక్ష రసాన్ని త్రా ఏమంటే ఆ తేనె పట్టును తిని ఆ అత్తగారింట్లోని మామగారింట్లోనికి వెళ్ళి ఆ ద్రాక్షరసం విందులో పాల్గొని ఆ ద్రాక్షరసాన్ని త్రాగి అన్యుల మధ్య సహవాసం చేస్తూ ఇంత చేసిన తర్వాత ఇంత చేసిన తర్వాత కూడా దేవుడు ఎంత గొప్పవాడండి ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడండి సంసోనికి ఇతను మాట పోతుంది ఇప్పుడు ఇతనికి గనక బలం రాకపోతే గనక వాళ్ళ మధ్యలోనే ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోతాడు ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అస్కెలోతునకు పోయి వారిలో ముప్పది మందిని చంపి ఎంతమందిని చంపాడంటమ్మా ముప్పై మందిని చంపాడు ముప్పై మందిని చంపడానికి అవసరమైన బలం దేవుని మూలంగా వచ్చేసింది చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టల్నిచ్చేశాడంట అండి ఏమంటే బట్టలు నివ్వటానికి కూడా ఎవరు సహాయం చేస్తే వస్తున్నాయి ఆలోచించండి ప్రేమని ఈ ఈరోజు నువ్వు ఇతరులకు దానం చేయాలి అని అన్నా సరే దేవుడు నీకు ఇస్తే కానీ వస్తాయండి భూమి మీద ఎవడు కూడా ఏమో కోటీశ్వరుడి దగ్గర నుంచి భిక్షగాని వరకు కూడా ఎవరికి కూడా ఏది సంపాదించుకున్నది ఏమీ లేదు నేను కానీ నువ్వు కానీ ఈ మాట అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి దేవుడు లేకుండా ఏం సాధించినా ఒక్కసారి ఆలోచించే దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుడు ఆయుష్ ఇస్తే దేవుడు నీకు ఏమంటే ఎదుగుదలను నీకిస్తే దేవుడు తలాంతులను ఇస్తే దేవుడిచ్చినటువంటి స్కిల్స్ ఆ తలాంతులు నీ జీవితంలో పనిచేస్తే దేవుడు అవకాశాలు ఇస్తే దేవుడు అన్ని రకాలుగా కాపాడి నీకు అన్నింటినీ కూడా ఆయన చేస్తే నువ్వు చేసే ఉద్యోగం కానీ నువ్వు సంపాదించుకునే సంపాదన కానీ ఇవన్నీ నీకు వస్తాయి అంతే తప్ప నీకంటూ కూడా ఆయన కనుక లేకుండా నువ్వేమి సాధించినవో చెప్పు దేవుడు పెట్టిన భిక్ష అండి ఈరోజు మన జీవితంలో ఏదన్నా కూడా ప్రేమైన దేవుని పిల్లలారు మన జీవితంలో ఒక వస్త్రం ధరించుకున్నామంటే ఒక పూట భోజనం తింటున్నాము అని అంటే ఒక మంచం మీద పడుకుంటున్నాము అంటే ఒక సాపేసుకొని పడుకుంటున్నామంటే ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అండి దేవుడు దయదలిస్తే మన జీవితంలోనికి వచ్చేసింది ఈరోజు అలా దేవుడు దయదలిస్తే సంపాదించుకున్నటువంటి ఎందరో దేవుణ్ణే ధిక్కరించి దేవుణ్ణే ధిక్కరించి నాకేంటి అని కాళ్ళ ఎగరేసే వాళ్ళు ఉన్నారండి నేను అంత ఆస్తిపరుండి నాకు ఇంత ఆస్తిపరుండి నాకు ఇల్లులు ఇక్కడ ఉన్నాయి నాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి నాకు లేకపోతే అది ఉంది నాకు ఇది ఉంది అని అనుకునే వాళ్ళే కానీ ఇవన్నీ సంపాదనకు కారకుడైనటువంటి ఆయన గనక లేకపోతే మనకేమైనా ఉంటుందో చెప్పండి ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లల సంసార జీవితంలోని దేవుడు తోడున్నాడు కాబట్టి ముప్పై మందికి వస్త్రాలు ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయన చేతికి వచ్చేసిందండి ముప్పై మందికి వస్త్రాలు ఇచ్చేశాడు బట్టలు ఇచ్చేశాడు బట్టలు ఇచ్చిన తర్వాత చాలా కోపపడ్డాడు ఈ కారణానికి ఇదంతటికీ కూడా కారణం ఎవరు నా భార్యే కదా నా భార్యని నేను ప్రేమించి ఆమె అంటే ఇంత ఇష్టపడి నా తల్లిదండ్రులను ఒప్పించి నా ఇజ్రాయేలీల ఏమంటే చట్టాన్ని కూడా ధిక్కరించి ఈ ఊరికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని వీళ్ళ వస్తే నాకు ఇంత అవమానమా అని అనుకున్నాడు ఆ భార్యని విడిచిపెట్టి కొంతకాలం అలిగి వేరే ప్రాంతానికి వెళ్ళాడు మరలా కొంతకాలం తర్వాత ఎంతైనా సరే నేను ప్రేమించి ఇష్టపడి చేసుకున్నటువంటి భార్య కదా అని తన భార్య దగ్గరికి తిరిగి వచ్చేసి అదిగో నా భార్య ఎక్కడా వాళ్ళ మామను అడిగితే వాళ్ళ మామ అడుగు అని అంటే అయ్యా నువ్వు నిజంగానే కోప్పడి వెళ్ళిపోయామేమో అనుకున్నాము కాబట్టి నువ్వు తిరిగి వస్తావన్న సంగతి మాకు తెలియదు నువ్వు రావేమో అని అనుకొని ఏం అంటే నీ భార్యను తీసుకుపోయి నీ చెల్లికానికి నీ స్నేహితులుగా ఉన్నటువంటి వారిలోని ఒకటికి భార్యగా ఇచ్చేసాము ఈ మాట విన్నప్పుడు ఎంత గుండె పగిలిపోవాలి ప్రేమైన వారిలో ఆలోచించండి నా భార్య ఒకవేళ వీడు చేస్తున్నారు అనుకో నా భార్య అన్నదాన్నా సరే కనీసం నాకు పెళ్ళి నా భర్త అక్కడికి వెళ్ళాడు నా మీద కోపంతో వెళ్ళాడు ఇవాళ కాకపోయినా రేపు వస్తాడు రేపు కాకపోయినా ఎల్లుండి వస్తాడు నా భర్త కోసం ఎదురు చూస్తాను అన్నటువంటి ఆలోచన ఆమె దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరికీ కూడా ఏమీ కాలేదండి చక్కగా పెళ్లి చేసుకుంది ఇంకొకడిన పెళ్లి చేసుకుంది అతనితో కాపురానికి వెళ్ళింది ఆమె జీవితం గురించి ఆమె ఆలోచించుకుంది సంశోను బ్రతుకు ఏమైపోయింది సంశోను బ్రతుకు కుక్కలు జింపిన విస్తరలా మారిపోతుంది ప్రిమేన వాళ్ళ ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఒక పక్క దేవుడిని దూరం చేసుకుంటున్నాడు ఒక పక్క దేవుడు ఆజ్ఞలకు విరుద్ధంగా వెళుతున్నాడు ఒక్క తప్పు అక్కడికి గనక వెళ్ళి ఉండకపోతే తిమ్నాతు అనే గ్రామంలోనికి వెళ్ళి ఉండకపోతే ఈమె కనపడేది కాదు ఈ వివాహం అనేది ఆలోచన వచ్చేది కాదు కానీ దేవుడు వెళ్ళొద్దన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళటం తన పాప స్థితికి ఏమంటే తన బలహీనమైనటువంటి స్థితిలోనికి అడుగులు వేస్తూ అక్కడ ప్రారంభమైనటువంటిది అది పాపంలోనికి దిగజారి మునిగిపోయే పరిస్థితిలోనికి వచ్చేస్తున్నాడు ప్రేమైన వార్ల చివరికి ఏం చేయాలి అర్థం కాలేదు కోప్పడ్డాడు ఆ ప్రాంతంలోంచి బయటకు వచ్చేసాడు ఏం చేయాలి ఈ పిలిస్తీలని ఈ పిలిస్తేలు ఇంత దారుణమైనటువంటి వ్యక్తిత్వం ఇంత కఠినమైనటువంటి హృదయం కలిగిన వారా పెళ్ళయి కొత్తగా పెళ్ళయి కొంతకాలం కూడా కాలేదే కనీసం నా భార్య అన్నటువంటి కనీస కామన్ సెన్స్ లేకుండా నా భార్యను తీసుకుపోయి పరాయోడికి ఇస్తే చేసుకునేవాడికి సిగ్గెక్కడలేదు చేసుకునే దానికి దీనికి ఎక్కడ సిగ్గు లేదు నా బ్రతికి ఎలా ఇలా అయిపోయింది అని అనుకున్నాడు రాత్రి వేళ నక్కలను పట్టాడండి ఏమండి మనం నక్కను పట్టాలి అంటే ఎంత ఎంత బలం ఉండాలో ఆలోచించండి మూడు వందల నక్కలను బట్టాడు ప్రేమైన వారిలో రాత్రివేళ నక్కన బట్టడం అంటే అసలు ఎలా కొరికిద్దో కొరక్కుండా దాన్ని ముట్టిన గట్టిగా పట్టుకోవాలి దాన్ని జాగ్రత్తగా మూడు వందల నక్కలను పట్టగలిగాడు అని అంటే ఎంత బలం ఆ బలం అంతా కూడా ఎవరి మూలంగా వచ్చింది చెప్పండి దేవుని మూలంగా వచ్చేసింది జతల జతలుగా కట్టాడు ఆ జతల జతలుగా ఉన్నటువంటి ఆ నక్కల మధ్యలోని ఒక దివిటిల్ని పెట్టాడు నిప్పంటించేశాడు నిప్పంటించేసేసి పొలాల మీద వదిలిపెట్టాడు తెల్లవారే సరికే పిలిస్తీల పొలాలన్నీ కూడా దగ్ధమైపోయినాయి ప్రేమైన వాళ్ళ ఇంతగా దగ్ధమైనటువంటి ఈ పరిస్థితుల్లో తెల్లారి ఉదయం చూడగానే వాళ్ళందరికీ పిలిస్తీలకు ఒక సంగతి అర్థమైపోయింది ఏంటి మన పొలాలన్నీ ఎలా కాలిపోయినాయి ఎవరి మూలంగా కాలిపోయినాయి ఇదిగో పలానా సంసోను ఈ తిమ్నాతు గ్రామానికి చెందినటువంటి అల్లుడు మూలంగా ఎందుకు అనంటే ఆ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అత్త మామలో తన భార్యని తీసుకుపోయి వేరొకడికి ఇచ్చేశారంట ఆ కోపంతో పిలిస్తీలైన మన మీద పగ తీర్చుకుంటున్నాడు మన మీద ఎలా చేసేసాడు అని అనుకున్నారండి ఇప్పుడు పిలిస్తీలందరికీ కూడా శత్రువు ఎవరు అని అంటే సంసోను ఈ పిలిస్తీలు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వాళ్ళ మామగారింటికి వెళ్ళారు వాళ్ళ మామని తన భార్యని అందరినీ కూడా నిప్పుబెట్టి వాళ్ళను తగలబెట్టారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనంటే సంసోను సంసోనుని చంపేయాలి ఇప్పుడు సంసోనుడు చంపేయాలి అని అంటే ప్రేమైన వారు మూడు వేల మంది పిలిస్తీలు బయలుదేరారండి మూడు వేల మంది పిలుస్తీలు బయలుదేరినప్పుడు అతను ఎక్కడంటే ఒక ఒకనొక ప్లేసులో దాక్కున్నాడు ఒకానొక ఒకనొక ప్లేసులో దాక్కుని దాక్కున్న తర్వాత ఒక వెయ్యి మంది సరౌండ్ చేశారు అతను ఒక వెయ్యి మంది సరౌండింగ్ చేసేసారు చేసిన తర్వాత అతను పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒకసారి ఆలోచించండి అతను ఎలా ఉంది అంటే పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చ పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళు జనప నారవలే సంఖ్యలో అతని చేతుల మీద నుండి విడిపోయాను అతడు ఆ టైంలో చూసేసరికి రౌండప్గా ఏమంటే రౌండప్గా సుమారు వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మంది ఉన్నారు ఈ వెయ్యి మంది ఎందుకు శత్రువులు అయ్యారు మంది ఎందుకు శత్రువులు అయ్యారు అని అంటే కేవలం ఏమండి కేవలం ఆ పాపం చేయటం మూలంగానే అండి ఒక్కొక్కటి 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 తన జీవితం తన కంట్రోల్లో నుంచి వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు తను సరి చేసుకుందాం అన్న తన మౌనంగా ఉందాం అనుకున్నా కూడా వీళ్ళందరూ కూడా మీదబడి చంపేసే పరిస్థితి వచ్చేసింది చివరికి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అని అంటే ప్రేమైన వారులారా అతడు గాడద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను అని ఉందండి ఎంతమందిని చంపాడంటమ్మా వెయ్యి మంది అని అంటున్నారండి ఏమంటే సినిమాలలోనే ఇంటర్నేషనల్ మూవీస్లలో నాలుగు వందల మంది మూడు వందల మంది రెండు వందల మందిని చూపిస్తే వాళ్ళని ప్రపంచ హీరోలు అని అన్నారు ప్రియమైన వాళ్ళ ఒక మూడు వందలు నాలుగు వందల మంది అది ఏమంటే ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా ఒకటి వచ్చేసింది కదండి షేర్ఖాన్ ఒక్కొక్కడిని కాదు వంద మందిని ఒక్కసారి అని అంటున్నాడు ఏమండి వీళ్ళందరూ కూడా కల్పితాలి వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని కూడా కొట్టాలి అని అంటే బలములైనటువంటి వాళ్ళను కూడా సినిమాలలోని హీరోలుగా చూపిస్తుంటే ప్రేమైన దేవుని పిల్లలరా వెయ్యి మంది చుట్టూ కూడా ఉంటే వెయ్యి మంది వాళ్ళని బారి నుండి తను తాను కాపాడుకుంటూ తన ప్రాణాన్ని నిలుపుకుంటూ ఆ శత్రువులను ఒక్కొక్కరిని ఏమంటే గన్నులు పెట్టి కాల్చటం కాదు కత్తులు పెట్టి పడవటం కాదు చేతిలో ఉన్నది పచ్చి దవడ ఆ పచ్చి దవడ కర్రలాగా ఉంది ఆ పచ్చి దవడ అంటే ఎరగదు కదండి ఎండి దవడ అన్న దేవు కానీ పచ్చి దవడ ఎరగదు పచ్చిదవడం తీసుకున్నాడు ఆ దవడతోని వెయ్యి మందిని నాన్ స్టాప్గా కొట్టడం అని అంటే ఎంత బలం రావాలి ఆలోచించండి ప్రియమైన వారిలో ఎంత బలం రావాలండి అంత బలం అతని జీవితంలోని ఎవరి మూలంగా వచ్చేసింది దేవుని మూలంగా వచ్చేసింది దేవుని మూలంగా ఏ క్షణాన వచ్చేసింది చెప్పండి ఇదంతా కూడా అంతకుముందు తన ఆత్మీయంగా బలంగా ఉన్నాడు దేవుడి కోసం గొప్పగా బ్రతికాడు దేవుడిలోని బలంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇతనికి సహాయం చేయమంటారా చెప్పండి లేదండి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమైన దేవుని పిల్లలారు దేవునికి విరుద్ధమైన కార్యాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు తన బ్రతుకుల్లో జరుగుతున్నా కూడా దేవుడు ఎందుకో విడిచిపెట్టడం లేదండి ఎప్పుడైనా సరే మీ జీవితాలు ఆలోచించారు మీ జీవితాన్ని ఒక్కసారి వెనక గనక ఒక్కసారి తిప్పుకోండి వెనక తిరిగి చూడండి మీరు ఒక్కసారి గనక తిరిగి చూస్తే మీ జీవితాలు అర్థమైపోద్ది ప్రేమైన వారులారు మీ జీవితాలు వెనకది కనుక తిరిగి చూస్తే మీ జీవితాలు అర్థమవుతాయి పాపంలో మగ్గిపోతున్నా ఎలాంటి భయంకరమైన పాపంలో మునిగిపోతున్నా కూడా దేవుడు ఎందుకండి విడిచిపెట్టకుండా ఉంటున్నాడు చెప్పండి సంసోను జీవితంలోనే దేవుడు విడిచిపెట్టడం లేదండి దేవుడు విడిచిపెట్టడం లేదు వెయ్యి మందిని చంపడానికి అవసరమైనటువంటి బలాన్ని దేవుడు చేశాడు ఆ బలాన్ని ఇచ్చిన తర్వాత వెయ్యి మంది నేల కరిచిన తర్వాత ఒక గుహలో దాక్కుని అతని పరిస్థితి ఎలా ఉంది అంటే ఏమండి ఆకుండా ఒకరిని ఇద్దరిని కలబడితేనే బాగా దాహం 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 అనేటటువంటి మనకు వెయ్యి మందిని పోట్లాడి వెయ్యి మంది నుంచి ప్రాణాలను కాపాడుకొని వెయ్యి మందిని చంపి అలా ఉన్నాడు అంటే ఎంత తప్పికవాలండి చెప్పండి అప్పుడు ఏమండి ఏ మాట ఉందో చూడండి అక్కడ పద్దెనిమిది వచ్చినాం అప్పుడు అతడు మిక్కిలి దప్పి కొనినందున యహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకు నీ చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేదనా ఏమంటే ఎప్పుడు అని వేడుకుంటున్నాడు అంటండి ఒక సంగతి అర్థమైంది నాయన ఈ రక్షణ నా మూలంగా రాలేదు నాకింత సీన్ లేదు నాకు ఈ బలం లేదన్న సంగతి నాకు తెలుసు నేను నీ కోసం బ్రతకటం లేదన్న సంగతి కూడా నాకు తెలుసు నేను నీకు వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నానన్న సంగతి కూడా నాకు తెలుసు ఎన్ని తెలిసినా కూడా దేవా నన్ను నేను అడగకుండానే నాకు ఇంత బలాన్ని ఇచ్చి నేను అడగకుండానే నాకింత శక్తి సామర్థ్యాలనిచ్చి వెయ్యి మందిని నా చేత నేల కరిపించి ఇదిగో ఇంతగా చేసావు కదా దేవ నేను దప్పికతో తట్టుకోలేకపోతున్నాను ఆయన ఇప్పుడు ఎంతమందిని నీ చేతులు నీ రక్షణ నా చేతులు గుండా నాకు దయచేసి ఇప్పుడు ఇదిగో ఈ సున్నతి పొందనటువంటి వీళ్ళ మధ్యలోనికి ఎప్పుడు ఉన్నాను నాకు దప్పికైపోతుంది ఇప్పుడు కనుక నీళ్ళు తాకకపోతే ఒక చుక్క కనుక నా గొంతులో పడకపోతే నా ఊపిరిపోయేలాగా ఉంది ఇంకెవడన్నా వచ్చి కొట్టాడంటే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను ఈ టైంలోను కనుక నువ్వు దయ్య అలవకపోతే ఎలా దేవాన్ని బ్రతిమలాడాడు ప్రేమేన వార్ల దేవుడు ఆ సమయంలో కూడా ఏం చేశాడంట చూడండి అప్పుడు దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చను అని ఉందండి దేవుడే గోతిని చీల్చి ఏం చేశాడంట దాని నుండి నీళ్లను బయలుదేరదీశను అనింది ప్రేమేన వార్లారు అప్పుడు అర్థమైపోయిందండి దేవుడు నిజంగా నా పట్ల ఎంత కనికరం కలిగిన వాడు నా నా పట్ల ఎంత దయగలిగినటువంటి వాడు దేవుడికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా ఇన్ని పాపాలను నేను మూట కట్టుకుంటున్నా కూడా పాపంలో పూర్తిగా మునిగిపోయినా కూడా దేవుడు ఈ వెయ్యి మంది బారి నుంచి నన్ను కాపాడాడే అని దేవునికి మొరపెట్టి దేవుడు ఇచ్చినటువంటి నీళ్లను త్రాగి తృప్తి పొందిన తరువాత దేవుడికి ఏమంటే కృతజ్ఞతగా ఇక దేవుడి కోసం బ్రతకాల్సిందే ఇక లోకంలోని ఈ ఆలోచనలో నేను ఉండకూడదు దేవుడి కోసం బలంగా బ్రతకాలి అని అనుకున్నాడు ప్రియమైన వాళ్ళారా ఆ తర్వాత వచనం కనుక చూస్తే లాస్ట్ వచనం చూడండి లాస్ట్ వచనం అప్పుడు అతడు పిలిస్తీన్ల దినములలో ఇరవది ఏండ్లు ఇజ్రాయేలీలకు ట్వంటీ ఇయర్స్ దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికాడండి అప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ బ్రతికాడు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధంగా దేవునికి ఇష్టానుసారంగా ఇరవై సంవత్సరాలు నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడండి దేవుడికి భయపడ్డాడు దేవుడికి లోబడ్డాడు అప్పటి నుంచి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇదిగో నేను పాపంలో మునిగిపోతున్నప్పుడు సింహ భార్య నుంచి కాపాడింది ఆయనే పాపంలో పూర్తిగా మునిగిపోయి దేవుడి విరుద్ధమైనటువంటి ఆలోచనలు దేవునికి విరుద్ధంగా నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు వెయ్యి మంది పిలిస్తీలో చెరలో నుంచి నా ప్రాణాలను తప్పించి వెయ్యి మందిని నా చేతులు చంపినవాడు నా దేవుడి అని అనుకున్నాడు ఇరవై సంవత్సరాలు నిష్టగా బ్రతికాడు ప్రేమైన వార్ల ఏమా గట్టి దెబ్బ తగిలితే గానీ మనం దేవుడి కోసం బ్రతకమండి ఏమ గట్టి దెబ్బ మన జీవితంలో తగిలితే గానీ ఏమ ఒకవేళ తగలకుండా గనక లేపేశాడు అనుకోండి ఆలోచించండి ఒకవేళ గనక బాధ కాకుండా దేవుడు గనక తీసేయాలి అని అనుకుంటే వెంటనే తీసేయగలడండి నిన్నైనా నన్నైనా తీసేయటం ఒక లెక్క దేవుడు గనక ఒక్క సెకండ్ గనక ఆయన నీ వైపు చూడకుండా ఉంటే నీ ఊపిరైన నా ఊపిరైన గుండె ఆపేయటం ఎంతవరకు చెప్పండి ఈ మధ్యకాలంలో ఎన్ని గుండెలు ఆగిపోతున్నాయండి అంతవరకు కూడా తమ జీవితాల్లో శ్రేయస్సు కలిగి ఉంటున్నారు ఒక్క సెకండ్లో పాతాలానికి దిగిపోతున్నారు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకునేటటువంటి గుండె టప్పున ఆగిపోతుంది అంటండి తప్పు నాగిపోతుందంట ఇవన్నీ కూడా చాలామంది ఏమంటున్నారు అని అంటే ఏదో వ్యాక్సిన్ ఫెయిల్ అవ్వటం వల్ల వ్యాక్సిన్ వల్ల అని అంటున్నారు కానీ దేవుడు దయనీ మీద లేకపోతే ఆ వ్యాక్సిన్లు పనిచేయవు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో అయినా సరే దేవుడి దయనీ మీద ఉంటే దేవుడు కాపాడతాడు ప్రేమేణ వార్లలో ఇజ్రాయేలీల నాయకుడిగా ఇజ్రాయేలీలను పిలుస్తీల బారి నుండి రక్షించటం కోసం దేవుడు కలలుగాని ఆశపడి భూమి మీదకి రప్పించినటువంటి వ్యక్తి పాపంలో మునిగిపోయి దేవుడు ఇదిగో సాతాను కొట్టిన దెబ్బకు దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు నాయన ఈ సెకండ్లో కనుక నువ్వు నాకు నీళ్ళు ఇవ్వకపోతే అని ప్రతిమలాడాడు దేవుడిచ్చిన నీళ్లతో తన ప్రాణాన్ని మరి తృప్తిపరుచుకున్నాడు ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు దేవుని కోసం ఇరవై సంవత్సరాలు ఉన్నతంగా బ్రతికాడు ప్రియమైన వాళ్ళ ఇరవై సంవత్సరాలు ఉన్నతంగా బ్రతికినాడు మిగిలినటువంటి కాలమైనా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చెప్పండి ఎంత జాగ్రత్తగా ఉండాలి మీలో బాప్తీసం పొందిన వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏమంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు విశ్వాసులలోని ఏమంటే విశ్వాసంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టానుసారంగా ఉంటున్నారు ఆలోచించండి రోజులు గడుస్తున్న కొలది సావుకు దగ్గర అయిపోతాము రోజులు గడుస్తున్న కొలది ప్రభు రాకడకు దగ్గర అన్నటువంటి భయం అనేది తగ్గిపోతుందండి ఈరోజు జనాలలోని భయం అనేది తగ్గిపోతా ఉంది సంశాను ఇరవై సంవత్సరాలు నిష్టగా ఉండి పదహారో అధ్యాయము మొదటి వచనానికి రండి ఏమంటున్నారు తరువాత సంసోను ఇరవై సంవత్సరాలు నిష్టగా బ్రతికిన వాడు ఇరవై సంవత్సరాలు తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు ఇరవై సంవత్సరాలు దేవునికి వాడు ఇరవై సంవత్సరాలు దేవుడు అంటే ఏమంటే భక్తి కలిగినటువంటి వాడు ఒక్కరోజు ఏమైందంట ఒక్క చిన్న కోరిక పుట్టిందంటమ్మా ఏంటి ఆ కోరిక తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకటిని చూసి ఆమె యొద్ధ చేరెను అనిందండి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడంటండి తన శరీరంలో కలిగినటువంటి ఒక తప్పుడు కోరికను తీర్చుకోవటం కోసం ఆ కోరికను తీర్చుకోవటం కోసం మరలా ఏ ప్రాంతంలోనికైతే వెళ్ళకూడదు అదే ప్రాంతం గాజా గాజా అనేది పిలిస్తీల ప్రాంతం ఆ పిలిస్తీల ప్రాంతంలోనికి వెళ్ళాడు వెళ్ళిన ఏమైనా సరే దేవుని చిత్తానుసారంగా ఉంటున్నాడు ఇరవై సంవత్సరాలు కాపాడుకున్న భక్తి ఐదు నిమిషాల సుఖం కోసం లోకంలో కలిసిపోయిందండి ఒక వేస దగ్గరకు చేరాడు వేసతో పడుకున్నాడు వేసతో ఏమండి ఇరవై సంవత్సరాల భక్తి ఏమైపోయింది చెప్పండి ఒక రాత్రి వేసతో పడుకోవడంతో పోయింది ప్రేమైన దేవుని పిల్లలారు దేవుళ్ళో ఉండాలి అని అంటే నువ్వు చాలా నిష్ట కలిగి ఉండాలి చాలా నిష్ట కలిగి ఉండాలి లోకంలో కలవాలి అంటే ఒక్క సెకండ్ అండి ఒక్క సెకండ్ సాలు ప్రేమైన దేవుని పిల్లలారు లోకంలో కలవాలి అనుకుంటే ఒక్క సెకండ్ సాలు దేవుడి కోసం బ్రతకాలి అనుకుంటే ప్రతి సెకండ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళలోకి వచ్చి బలంగా ఉండి ఇప్పుడేంటి అమ్మాయిలా అయిపోతున్నారు ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నారు లోకంలో కలుస్తున్నారేంటి ఇప్పుడు లోకంలో కలవటానికి కాదు మనం దేవుళ్ళలోకి వచ్చేసింది దినదినము కూడా దేవునికి ఇంకా భయపడి ఇంకా భయపడి ఇంకా భయపడి ప్రారంభంలో ఉన్న ఆసక్తి ముగింపులో ఉండటం లేదే ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు రాను రాను దిగసారిపోతూ ఉన్నాయి ఎందుకు నరకానికి వెళ్ళిపోవటానిక నువ్వు దేవుళ్ళలోకి వచ్చింది నరకంలోకి జారిపోవటానిక నిన్ను నువ్వు నిత్యాగ్ని కుటుంబంలోకి పంపించుకోవడానిక దేవుళ్ళకి వచ్చింది కాదే దేవుళ్ళు బలంగా నిలబడాలి ప్రేమైన వారి ఇరవై సంవత్సరాలు నిష్టగా కాపాడుకున్నాడు ఒక రాత్రి కోరిక కోసం ఒక రాత్రి వేసి దగ్గరకు చేరారు వేసే దగ్గరకు చేరిన తర్వాత వేషతో పడుకున్నాడు కానీ పిలిస్తీలు శత్రువులు మాత్రం ఇతను నిడిచిపెట్టడం లేదండి పిలిస్తీలు మాత్రం ఇతను నిడిచిపెట్టడం లేదు ఇతను ఎలాగైనా సరే పట్టుకోవాలి పట్టుకోవాలి ఇతని చుట్టూ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నాడు కనుక దేవుడే ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుడిలో నుంచి జారి బయటకు వచ్చేసాడండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వేష్యతో పాపం వ్యభిచారం చేస్తా చేసేసాడు మరి చేసినటువంటి ఇతన్ని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఈ సంగతి అతనికి నైట్ డౌట్ వచ్చేసింది అయ్యో నేను ఈ పట్టణంలోనికి వచ్చేసాను ఈ వేష దగ్గర పడుకున్నాను ఈ సంగతి తెలిస్తేలకు తెలిసింది కానీ అప్పటికే వాళ్ళకి సమాచారం వచ్చేసింది ఏమండి ప్రతి పట్టణానికి కూడా ఒక కొన్ని గేట్లుంటాయి అప్పట్లోని కొన్ని గేట్లు అనేవి ఉంటాయి ఆ పట్టణానికి ఒక ద్వారం అనేది ఉంటుంది ఏమంటే ప్రహరీ అని అంటారు కదా ఆ కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది ఆ కాంపౌండ్ వాల్కి ఒక గేట్ ఉంటుంది ఎలాగైనా సరే తెల్లారినాక ఎట్లా లోపలే ఉంటాడో ఇతను తెల్లారిన తర్వాత వస్తాడు తెల్లారిన తర్వాత వేసేద్దాంలే అని అనుకున్నారు ఈ సంగతి నైట్కి నైటే తెలిసేసింది నైట్కి తెలిసి మధ్యరాత్రి ఆమె దగ్గర పడుకున్నాడు ఆమె దగ్గర నుంచి లేచాడు నైట్కి నైటే ఈ పట్టణంలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు పట్టణం గోడలు చూస్తే ఎత్తుగా ఉన్నాయి అది ఎక్కడానికి అవకాశం లేదు పట్టణపు గేట్లు తీద్దామంటే గేట్లు ఆల్రెడీ తాళాలు వేసేసారు ఇప్పుడు గేట్లను ఏం చేయాలి చెప్పండి గేట్లు చూస్తేనేమో ఏమంటే చిన్న చిన్నవి కాదు ఏమో పగల కొడదామో లేకపోతే ఇది చేద్దామనంటే అది సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు బరువు ఉన్నటువంటిదండి ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు బరువు ఉన్నటువంటి ఏమంటే బలమైనటువంటి గేట్లు అలాంటి గేట్లు దగ్గరకు వచ్చేసాడు ప్రేమేనా దేవుని పిల్లలారా అంత బరువైనటువంటి దానిని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఒక రకంగా సంసోను పిలిస్తీల చేతికి ఖచ్చితంగా దొరికినట్టే ప్రేమైన దేవుని పిల్లలు అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఆ గేటు దగ్గరికి వెళ్ళాడు ఆ గేటు పునాదులతో సహా అండి ఆ గేటు పునాదులతో సహా పెగిలించాలి అని అనుకున్నాడు సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు బరువు ఉన్నటువంటి ఆ గేట్లను పెరిగేశాడు అండి పునాదులతో సహా పెరికి ఏమంటే మీకు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ అనే ఒకటి ఉంటుందండి ప్రపంచంలోని ఏమంటే బరువు అయినటువంటి వాటిని ఎత్తటం అనేది ఒకటి ఉంటుంది వాటిని ఏం చేస్తారు అని అంటే ఆ అయినటువంటి ఒక పక్క ఒక నూట యాభై కేజీలు మరొక పక్క నూట యాభై కేజీలు వేసిన వాడు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఛాంపియన్ మూడు వందల కేజీలు అంటే లేకపోతే రెండు వందల యాభై లేకపోతే రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కేజీలు అటుపక్క ఇటుపక్క ఏమంటే వెయిట్ లిఫ్టింగ్లో పెట్టేసేసి జస్ట్ పైకి లేపుతారు చేతులతోని జస్ట్ పైకి లేపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనాంగులను తప్పుని పెడతాడండి పది కౌంట్ చేసేసరికి మొత్తం కలిపి ఆరు ఏడు సెకండ్లు లేకపోతే పది సెకండ్లు అనుకోండి మహా అన్న కూడా పది సెకండ్లు బరువుతే ప్రపంచంలోనే వెయిట్ లిఫ్టింగ్లో చాంపియన్ వాడు కానీ సంసోను ఆరు వందల కేజీల ఉన్నటువంటి ఆ గేటుని పునాదులతో సహా లేపాడు పునాదులతో సహా లేపటమే కాకుండా తన భుజాన్ని వేసుకున్నాడు భుజాన్ని వేసుకొని ఎదురుగా ఉన్నటువంటి ఒక పట్టణానికి ఏమంటే హెబ్రోను అనేటటువంటి సిటీకి ఆరు కిలోమీటర్లు దాన్ని భుజాన్ వేసుకొని నడిచాడు హెబ్రోన్కి ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదకి అదే గేట్లను పెట్టుకొని ఎక్కాడు ఎక్కి అక్కడి నుంచి ఆ లోయలోనికి ఆ గేట్లను ఇసిరేసాడు ప్రియమైన దేవుని పిల్లల ఏమంటే ఎంత బలం ఒక వేస దగ్గర పడుకొని బయటికి వచ్చినా కూడా దేవుడు గనక అంత బలం ఇవ్వకపోతే మీరు ఆలోచించండి ఏమంటే కనీసం స్నానం చేయలేదు బయటికి వచ్చిన తర్వాత చిన్న పశ్చాత్తాపం లేదు అయినా సరే ఎందుకు దేవుడు ఇంత ప్రేమ చూపి దేవుడు ఎంత గొప్ప ప్రేమ అవును ప్రేమైన దేవుని పిల్లలారా ఎందుకంటే దేవుడు కళలు ఎంతగా నీ జీవితం పట్ల కళలు అన్నాడో ఆయన గనక ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వు కలకాలం కాలే నిత్యాగ్నిగొండంలోకి జారిపోతావు ఆ కలకాలం కాలే నిత్యాగ్నిగొండంలో గనక నువ్వు జారిపోతే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది నీ పరిస్థితి అక్కడికి ఏ అక్కడికి వెళితే ఏమైపోతావో అన్న చింత ఆయనకు తెలుసు అందుకోసమేనండి దేవుడు వెంటబడే కాలం అండి ఇది దేవుడు మన చుట్టూ తిరిగేటటువంటి కాలం నానా మారండి అమ్మా మారండి అని ఎంతమంది సేవకుల ద్వారా పిలిపిస్తున్నాడు ఎన్ని మాటలు చెప్పిస్తున్నాడు దేవుణ్ణి విడిచిపెట్టి గనక ఒక సెకన్ గనక ఉండి మనం గనక ఇక్కడ కన్ను మూస్తే ప్రేమైన దేవుని పిల్లలరా వెళ్ళే లోకం భయంకరమైనటువంటిది ఇది తెలిసినటువంటి దేవుడు ఇదొక అవకాశం ఇద్దాం మరొక అవకాశం ఇద్దాం మరొక అవకాశం ఇద్దాం ఇప్పుడు మారతాడులే ఇప్పుడు మారతాడులే ఏమి పర్వాలేదులే అని అనుకుంటే పిల్లి పాలు తాగేటప్పుడు అంటే ఎవరో చూడట్లేదు లేదో అంట చూసినా కూడా ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే దాన్ని చంపేస్తే చచ్చిపోద్ది అని చెప్పేసి శివనరు ఊరుకుంటున్నాడు నువ్వు నేను పాపంలో దిగిపోతున్నప్పుడు పాపంగా రహస్యంగా పాపాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను దేవుడు చూసి కూడా దేవుడు చూసి కూడా నీ నిమిత్తము నా నిమిత్తం చింతిస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లల మారాలి అని ఇకనే మారతారేం ఇకనే మారతారేం నీ కోసం నా కోసం ఆయన రక్తం చిందించబడినటువంటి ఆయన రక్తం మన కోసం మొరపెడుతుందండి తండ్రి ఇంకొక అవకాశం ఇవ్వు ఇంకొక అవకాశం ఇవ్వు ఇంకొక అవకాశం ఇవ్వని మొర పెడుతుంది దేవుని పిల్లలని అలా మొరపెట్టి మొరపెట్టి సంసోను గురించి మరి ఎవరు ప్రార్థన చేశారు ఎవరు మొరపెట్టారు అలాంటి పాపస్థితిలో కూడా దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు ఆ గేట్లో అన్ని కిలోమీటర్ల దూరం పాటు మోసుకొని పోగలిగాడు అక్కడికి వెళ్ళిన వాడైనా సరే ఏమండి అక్కడికి వెళ్ళి దాన్ని పడేసి ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి కదా ప్రేమైన వర్ల అక్కడికి వెళ్ళటమే కాదు ఇంకొక చోటకి వెళ్ళాడు ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ మరొక స్త్రీని మోహించాడండి దలీలా మీ అందరికీ తెలుసు దలీలా అనేటటువంటి స్త్రీని మోహించాడు స్త్రీని మోహించి స్త్రీ దగ్గరకు వెళ్ళాడు స్త్రీ దగ్గరకు వెళ్ళాడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమెతో శరీరాన్ని పంచుకుంటున్నాడు అసలు ఎందుకు పుట్టాడో మర్చిపోయాడు ఇజ్రాయేలీలకు రక్షణగా దేవుడు ఎందుకు ఆయనకి వరపుత్రుడిగా ఇచ్చాడో దేవుని శాసనాలు ఏంటో ఆయన ప్రజలు ఎక్కడున్నారో ఆయన తల్లిదండ్రులు ఎక్కడున్నాడో ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో తన భార్య చేసిన మోసాన్ని ఇవన్నింటినీ కూడా మర్చిపోయాడు మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మోహంలో పడిపోయాడు పాపంలోని ప్రియమైన దేవుని పిల్లలారా పాపంలో దిగినప్పుడు చాలా స్వీట్గా అనిపించిందండి కానీ దాని వలన వచ్చేటటువంటి ఫలం ముసిని పండంత చేయుదు అని అన్నాడండి సామెతల గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది జార స్త్రీయుడి దగ్గరకు నువ్వు పోవద్దయ్యా వెళ్ళావా ముసిని పండంత చేదు ఫలితాన్ని నీ జీవితంలో చూస్తావు సంసోను ధికరించేస్తున్నాడు దేవుని ఆజ్ఞలను పట్టించుకోవడం లేదు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి బ్రతుకు గురించి ఆలోచన లేదు అక్కడికి వెళ్ళాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమెతోని ఆమెతోని శయనించాడు ఆమెతోనే ఉంటున్నాడు ఆమె మాత్రం ఒక మాట అడుగుతుందండి సంసోను నీ రహస్యం నీ బల రహస్యం ఏంటో నాకు చెప్పు నీ బల రహస్యం నీ బలం ఎక్కడుందో చెప్పు నాకు అర్థమైపోయింది నీ బలం సామాన్యంగా మనుషుల వలన వచ్చే బలం కాదు నాకు అర్థమైపోయింది నీ బలం వెనక ఏదో అతీతమైన శక్తి ఒకటి ఉంది ఈ భూ సంబంధమైనటువంటి మనుషుల వలన వచ్చిన శక్తి కాదు ఇది ఇది ఏదో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది ఏమండి ఆమెకేమో చుట్టూ ఉన్నటువంటి సర్దారులు వచ్చేసి ఉంటున్నారు అమ్మా నువ్వు ఏదైనా చెయ్యి ఏదైనా చెయ్యి నీకు ఎంత డబ్బు కావాలో మీకు ఇచ్చేస్తాం ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు పిలిమైన వాళ్ళు అమ్మా ముగ్గురు కనిపిస్తున్నారు మొదటిది సంసోను రెండోది దలీల మూడోది పిలిస్తీల సర్దారులు ఈ ముగ్గురికి మూడు కోరికలు ఉన్నాయండి మొదటిది సంసోనికి ఏం కోరిక అంటే ఇతనికి కామం ఇతనికి కామం సెక్స్ అంటే ఇష్టం ఇతనికి ఆ స్త్రీ కోసం ఎంత దిగజారైనా సరే బ్రతికేటటువంటి దరిద్రమైనటువంటి హీనమైన స్థితిలోనికి దిగజారిపోయాడు సంసోను ఆమె దగ్గరకు వెళ్తున్నాడు ఆమెతో ఎలా చెబుతున్నాడు అనంటే నీకేం కావాలో చెప్పు ఈడి బాబుగాడు సొమ్ము ఏదో ఈయన సంపాదించినట్టుగా ఈరోజు మనోళ్ళు కూడా అంతే కదని చెప్పేది చాలామంది కూడా ఏం చెబుతారు చెప్పండి నీకు ఎంత కావాలో చెప్పు నా కోరికను తీర్చు అని అంటున్నారు నీకేం కావాలో చెప్పు నా కోరిక తీర్చు నీకేం కావాలో చెప్పు నేను ఏదైనా ఇస్తాను ఏమండి ఎంతగా దిగజారిపోతున్నారండి దేవుడి సహాయం లేకుండా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు వాడకుండా దేవుడు ఆశీర్వాదం లేకుండా దేవుడిచ్చిన అవకాశాలను వాడుకోకుండా భూమి మీద మనిషి అన్న వాడు ఏదైనా సంపాదించగలడా సంపాదించలేడు ప్రేమైన వార్ల సంసోను తనంతట తానుగా ఏదో సంపాదించినట్టు ఆ బలం తనకే ఉన్నట్టు తనే దేవుడు ఏం పర్వాలేదులే నేనేన్ని చేసినా దేవుడిని నిడిచిపెట్టలే అన్నటువంటి ధీమా అండి ఈరోజు చాలా మందిలో లేదా చెప్పండి చాలా మందిలోను కూడా ఇదే మొండి ధైర్యం ఉంది ప్రేమైన వార్ల ఇదే మొండి ధైర్యం అండి ఎలాంటి మొండి ధైర్యం ఉన్నటువంటి వేళ వేళల్లోనే సంసోను జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణపాఠం అండి ఇది ఏం కావాలో చెప్పు నీ బలం ఎక్కడుందో చెప్పు నువ్వు నన్ను కనుక ప్రేమిస్తే విసిగిపోయాడండి ఆమెను విడిచిపెట్టలేకపోతున్నాడు అలా అని అలా అని ఆమెను విడిచిపెట్టలేకపోతున్నాడు ఆమెతో కలిసి ఉండలేకపోతున్నాడు ఆ బాధగా తట్టుకోలేకపోతున్నాడు ఇది సంసోనుకున్నటువంటి బలహీనత ఇక దలీల బలహీనత ఏంటి అంటారా దళీల డబ్బు కోసం ఏదైనా చేసిద్ది శరీరాన్ని నమ్ముకోగలిగిద్ది అవసరం అనుకుంటే ప్రాణాలను తీయగలిగిద్ది ఏదైనా సరే ఆమెకేమో ఇష్టం కనకం డబ్బు అంటే ఆమెకి ఇతనికి ఏమో కామం అంటే ఇష్టం అత ఆమెకేమో కనకం అంటే ఇష్టం సర్దారులకేమో వాళ్ళకి అధికారం అంటే ఇష్టం ఏమండి కనకం కాంతం ఏమంటే కాంతం అని అంటారు అధికారం అంటే కాంతం అధికారం కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు ఈ మూడు ఒక మనిషిని పతన స్థితికి తీసుకురావడానికి సాతానుడు వాడే బలమైనటువంటి కారణాలు ఈ మూడండి కామం కనకం కాంతం ఈ మూడిట్లలో దేవుడి నుండి నిన్ను ఏది వేరుపరుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకో ఈ మూడిట్లలో నువ్వు దేనికి దాసుడు అయ్యావో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు కామంతో దేవుడికి దూరం అయిపోతున్నావా లేకపోతే కాంతంతో డబ్బు కోసం నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావా లేకపోతే అధికారం కోసం దేవుడికి దూరం అయిపోతున్నావా ఏదైతే దేవుడికి దూరం అయిపోతున్నావో దాన్ని ఒక పక్క నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని మరొక పక్క గనక పెట్టి ఈ ఇద్దరిలో ఏది ప్రాముఖ్యకరము ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన వారలారా ఒక్కసారి ఆలోచించుకొని ఇదిగో దేవుడి నుండి దూరం చేసేది ఏదైనా సరే దాన్ని ప్రక్కన తీసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అండి సంసోను చివరికి అమ్మేసుకున్నాడండి దేవుడిచ్చిన తలాంతును దేవుడిచ్చినటువంటి రహస్యాలను దేవుడు ఇంతవరకు ఓపికతో ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన నేనేం చేసినా పర్వాలేదులే నేనేం చేసిన నన్ను విడిచిపెట్టలే అన్నటువంటి ధీమాలో ఉండిపోయాడు అలా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు ఆమెకు రహస్యాన్ని చెప్పాడు నా తల వెంట్రుకలను తీసేస్తే నా బలం పోతుంది అని అనుకున్నాడు తల వెంట్రుకలను గురించి చెప్పాడు తీసేశారు చివరికి ఆ మాట చూడండి అండి ఇరవయో వచ్చనం పద గురించి చెప్పాడు తీసేశారు చివరికి ఆ మాట చూడండి ఇరవయో వచనం పదహారో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో వచనం ఆమె సంసోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకోనేను అయితే యోహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అనంద ప్రేమైన వార్ల అమ్మా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం చాలా బలంగా ఉంటాం మన శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి ఉల్లాసంతో మన హృదయం నిండిపోతూ ఉంటుంది కానీ దేవుడు గనక పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోయేది తెలియదు సుమ అది చాలా సైలెంట్గా జరుగుతుందండి పరిశుద్ధాత్ముడు చాలా సెన్సిటివ్ మనం చేసేటటువంటి పాపాలకు ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటాడు దుఃఖపడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు అనుకోండి ఆ సంగతి తెలియదు ప్రేమైన వాళ్ళ మరి ఇంతకు నీలో ఉన్నాడో లేదో ఒకసారి ఆలోచన చేసుకో ఇంతకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా లేడా అనేది ఒకసారి ఆలోచన చేసుకో సంసోను కూడా ఏం పర్వాలేదులే అనుకుంటున్నాడు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదులే అనుకుంటున్నాడు చివరికి యహోవా తనని ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు పిలిస్తీలు వచ్చి మీద పడగానే తనను ఎడబాసడన్న సంగతిని మరిచిపోయారు మర్చిపోయారు ఈ కొందాం ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీల పక్షాన నాకు ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు నేను ఈ చేసేదానికి అడ్డు అదుపు లేదు అనుకున్నాడు దేవుడు ఆజ్ఞలను పూర్తిగా ధిక్కరించేశాడు దేవుడు ఇక చీ ఈడు నాకు అవసరం లేదు ఇక ఈడు నాకు అవసరం లేదు అని అనుకున్నాడు విడిచిపెట్టాడు దేవుడు విడిచిపెట్టాడు అన్న సంగతి అతనికి తెలియలేదు పిలుస్తీల మీద పడదాం అనుకున్నాడు అప్పటికే దేవుడు అతన్ని విడిచిపెట్టాడు కనుక విడిచిపెట్టాడు కనుక బలం పూర్తిగా క్షీణించింది క్షీణించిన మరుక్షణాన పిలుస్తీలు అతన్ని పట్టుకున్నారు బంధించారు ఫస్ట్ ఫస్ట్ ఏం చేశారంటే కళ్ళు బీకేశారట అపవాదికి గనుక నువ్వు దొరికితే ఫస్ట్ చేసే ఏంటో తెలుసా నీ కళ్ళు బీకేసింది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గు్రుడ్డితనం కలుగజేసిద్ది అని అంద గ్రుడ్డితనం కలుగజేయడం అంటే బాహ్య బాహ్యదేహ బాహ్య నేత్రాలు ఆ రోజు ఉన్నటువంటి సంశోనికి బీకేశారు పిలుస్తీలు ఈరోజు అపవాది సంబంధులైనటు అపవాది ఇదిగో నీ మనోనేత్రాలను మనోనేత్రాలు అనేవి లోపల ఉంటాయండి ఏది మంచో ఏది చేయడో ఏది దేవునికి ఇష్టమైందో ఏది దేవునికి అయిష్టమైందో ఏది ఏది దేవునికి ఇష్టానుసారంగా చెయ్యాలో ఏది దేవునికి ఇష్టంగా చేయకూడదో చెప్పేటటువంటి వివేచన జ్ఞానం అని అంటారు ఆ వివేచన జ్ఞానం అనేది పోతుంది ప్రియమైన వర్లరా మనోనేత్రాలు పొడవబడిన వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా వాళ్ళు చేయటం లేదా వీళ్ళు చేయటం లేదా వాళ్ళు మంచి వీళ్ళు మంచి అంత గొప్ప వాకింగ్ చెప్పినోడే అలాంటి పాపాలు చేశాడు నేను చేస్తే అంత అనేటటువంటి ఎవరిని ఇడిచిపెట్టాడు ప్రేమైన వాళ్ళను దేవుడు చేతకాని వాడు కాదు కదండి అమ్మ దేవుడు కళ్ళు లేనటువంటి గుడ్డివాడు కాదు కదండి దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నారు ప్రేమైన వారు ఎవరినైనా సరే ఒక అవకాశం ఇస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు కదా చేతకాని వాడు అని అనుకోవటం మన భ్రమ దేవుడు ప్రతిదీ రికార్డ్ చేస్తూనే ఉన్నాడు టైం వచ్చినప్పుడు నిన్ను నిలబెడతాడు ఉచ్చు కనుక వేసాడు అని అంటే విలవిలా కొట్టుకోవాలండి సంశోనికి ఉచ్చు వేసేశాడు తీసేశాడు రక్షణను అపవాది చేతికి అప్పగించేశాడు కళ్ళు బీకేశారు చేతులకు సంఖ్యలు ఇచ్చేసారండి చేతులకు సంఖ్యలు వేసేశారు ఈరోజు మన చే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులకు కూడా అపవాది ఎంతో మందికి సంఖ్యలు వేసేసిందండి అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా బ్రదర్ నాకు అన్నీ కూడా చాలా ఇష్టం దేవుడు పనిచేయటం దేవుడిలో బలంగా ఉన్నాను ఎందుకో ఇదిగో ఈ తాగుడు ఒక్కటి మానలేకపోతున్నాను ఈ అబద్ధం ఒక్కటే మానలేకపోతున్నాను లేకపోతే ఇంకొకటి ఒక్కటే మానలేకపోతున్నాను అంటే నువ్వు నీ కంట్రోల్లో లేవనమాట నీ చేతులన్నీ కూడా కట్టివేయబడ్డాయి నువ్వు వాడు చెప్పినట్టుగా నడుస్తున్నావు అనమాట సంసోనికి సంఖ్యలు వేసేశారు సంసోనికి కళ్ళు బీకేసేసారు తిరగటి తిప్పే విధంగా చేసేసారు ప్రేమను వారు అది వేసుకొని తిరగట తిప్పడం అంటా అక్కడక్కడ అక్కడ తిరగటం అండి అక్కడక్కడ తిరగటం లైఫ్లోని ఏమంటే లైఫ్లోని రొటీన్గా చేసేటటువంటి పనులు అండి రొటీన్గా చేసేటటువంటి పనులు ఇలాంటి కాలం గడుస్తూ ఉంది కళ్ళు కళ్ళు పోయినాయి గుడ్డివాడిగా మారిపోయాడు అక్కడ ఉన్నటువంటి పిలిస్తీలికి ఒక పండగ జరుగుతుంది ఆ పండగకి వాళ్ళ దేవత అయినటువంటి దాగోను అనేటటువంటి దేవతకు ఒక గుడి ఉంది ఆ గుడిలోనికి వాళ్ళందరూ కూడా కూడుకున్నారు గుడి అంతా కూడా రెండు స్తంభాల మీద కట్టబడింది ఆ దేవాలయం మీదకి ఆ గుడి మీదకి ఎక్కేసారు అందరూ ఎక్కిన తర్వాత వాళ్ళకు జోకులు వేసుకోవటం కోసం ఒక వ్యక్తి కావాలి అలా జోకులు వేసుకోవటం కోసం కళ్ళు లేనటువంటి గుడ్డివాడైనటువంటి సంస్థను అక్కడ పట్టకొచ్చేసారండి పట్టకొచ్చేసారు ఆ స్తంభాల మధ్యలో కట్టేశారు స్తంభాల మధ్యలో కట్టేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడండి అసలు నా జీవితం ఏంటి నేను పుట్టినటువంటి పుట్టుక ఎంత గొప్పది నన్ను పంపినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు నా జీవిత పరమార్థం ఎంత గొప్పది నేను అసలు ఇందుకోసం ఈ భూమి మీదకి వచ్చింది ఈ ఐదు నిమిషాల సుఖం కోసం ఇదిగో తెమ్నాథుకు వెళ్ళటం ఏంటి ఆమెను మోహించటం ఏంటి దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం ఏంటి ఈ పిలిస్తీలతో శత్రుత్వం ఏంటి అంతటితో ఆగానా ఆ వేసి దగ్గరకు వెళ్ళటం ఏంటి ఈ దలీలాకు చెప్పి ఐదు నిమిషాల సుఖం కోసం దేవుడు చెప్పినటువంటి ఆ తలాంతునే అమ్మేసి అని చాలా పశ్చాత్తాప పడ్డాడు ప్రేమన వాళ్ళను దేవుణ్ణి చివరిసారిగా అడిగాడడు నాయన ఒక్క అవకాశమే చివరి అవకాశమే చివరి అవకాశం ఈ తండ్రి ఇప్పుడు మాత్రం నేను చేయదారుచుకోను నేను నీ కోసం బ్రతుకుతాను నీ కోసం నిలబడతాను దేవ నాకు ఒక్క అవకాశం ఈ దేవ ఇదే చివరి అవకాశం దయచేసి ఈ అవకాశం ఇంకొకసారి నీ చేత అడిగించుకో ఇదిగో ఏ పెళ్లి అయితే నా జీవితాన్ని ఎలా చేశారో ఏ పెళ్లి అయితే నా కళ్ళు పీకేసేసేసారో వాళ్ళ పట్ల నేను ప్రతీకారం తీర్చుకోవాలి పెలిస్తీల నాశనం కోసమే కదా దేవా నన్ను పుట్టించింది అయితే నీ చిత్తం ఏదో నా జీవితంలో నెరవేర్చుకోవటం కోసం ఒక్క అవకాశమే ఒక్క అవకాశం ఈ దేవాన్ని బ్రతిమలాడుకున్నాడు బ్రతిమలాడుకున్న తర్వాత దేవుడు ఇదిగో ఆ క్షణాన గనక దేవుడు విడిచిపెడితే దేవుడు సన్నిధిలోకి రాడండి ఆయన మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడు మారు మనసు పొందినటువంటి సంశోనుడు దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఎంత ప్రేమమాయడు ఎంత గొప్పవాడ అవకాశం నువ్వు అడగాలే కానీ దేవుడు ఇస్తున్నాడే ఇస్తున్నాడు కదా అని దేవుడు తక్కువగా అంచనా వేసుకోవటం అనేది మాత్రం చాలా ప్రమాదకరం అది కనుక ఒక్కసారి మనసును పడిందా దేవునికి వీడు మాటికి మాటిమాటికి మాటిమాటికి ఇలానే నటిస్తాడు ఏమంటే నటించేవాళ్ళు దేవునికి అవసరం లేదండి నటించేవాళ్ళు ఏమంటే చాలామంది ఈరోజు చూడండి సంఘాల్లో నటిస్తూ ఉంటుంటారు నటించేవాడికి అమ్మా భూమి మీద ఉన్న మనుషులను మాయ చేయగలమేమో కానీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఎందుకు ఎలా మాయ చేయగలను నటించకూడదు సుమ నటించకూడదు సంశోను నిజంగా పశ్చాత్తాపపడ్డాడు దేవా నాకు ఒక్క అవకాశం ఇవ్వని మొరపెట్టుకున్నాడు దేవుడు మరలా అవకాశాన్ని ఇచ్చేశాడు మరలా అవకాశం ఇచ్చాడు పోగొట్టుకున్నటువంటి ఆ తలాంతును మరలా దేవుడు తిరిగి ఇచ్చేశాడు ఏ స్తంభాల మధ్యన అయితే ఆ దేవాలయం నిలబెట్టబడిందో ఆ స్తంభాల మధ్యలోనే కూర్చోబెట్టి అతని మీద ఏమంటే అతన్ని అటు ఇటు కట్టివేసి అతని నిలవబెట్టి అతని మీద జోకులు వేస్తూ ఉంటే కానీ ఇతని మనసులో మాత్రం దేవుడికి మొర పెడుతున్నాడు దేవుడు ఇతని దగ్గరకు వస్తున్నాడు అన్నటువంటి భయం లేనటువంటి ఆ భక్తిహీనులైనటువంటి పిలిస్తీలందరికీ కూడా ప్రతీకారం తీర్చడం కోసం దేవుని జడ్జిమెంట్ వారి మీదకి రావటం కోసం సంసోనికి దేవుడు బలాన్ని చేశాడు ఆ రెండు స్తంభాలని పట్టుకున్నాడు ఒక్కసారిగా రెండు స్తంభాలని కూడా పక్కకు నెట్టి ఆ దేవాలయాన్ని కొప్పగూల్చాడు ప్రేమేణ వార మూడు వేల మంది ఏమంటే తన బ్రతుకులు ఇంతవరకు కూడా హయ్యెస్ట్ నంబర్ థౌజండ్ వెయ్యి మందిని కూల్ చేసినటువంటి అతని బ్రతుకులోని చివరిసారిగా అతని చేతిలోని మూడు వేల మంది ఆ దేవాలయం కుప్పకూలి కూలి చచ్చిపోయారు ఇప్పుడు మీరు బాగా గమనించండి దేవుడే స్వయంగా అతనికి శక్తినిచ్చాడు దేవుడే అతన్ని కరుణించాడు దేవుడే అతనికి చివరి అవకాశం ఇచ్చేశాడు ఇప్పుడు దేవుడు తప్పించాలంటే తప్పించగలడు దేవుడు అవసరం అనుకుంటే తనని మరల ప్రాణాలతో నిలబెట్టగలడు చచ్చిపోయిన శవాన్ని సజీవంగా నిలబెట్టగలిగినటువంటి దేవునికి తన భక్తుడైన సంసోనుకు మరలా తిరిగి పునర్జన్మని ఇవ్వగలడు కానీ అనుకోండి దేవుడు ఇస్తే మరలా ఇంకెవరు జోలికి పోతాడో ఇంకెవరిని దగులుకుంటాడో కాబట్టి ఇంకెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు కాబట్టి సంసోనుకు చివరి అవకాశం ఇచ్చేశాడు భూమి మీద అదే క్షణాన మరలా లేపేశాడండి దేవుడు భూమి మీద చంపేశాడు పరలోకంలోని ఆయన ఏమంటే ఆయన స్థానాన్ని దేవుడు జీవగ్రంథంలో స్థిరపరిచాడు ప్రేమేన భూమి మీద తుడిచేశాడు పరలోకానికి ఆహ్వానం పలికాడు ఇక్కడ ఇక్కడొత్త ఇక చాలు నాయన నువ్వు నువ్వు చేసినటువంటి కార్యాలు చాలు నా కోసం నువ్వు మారు మనసు పొందావు చివర అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు చివర అవకాశాన్ని చేజార్చుకోలేదు తిరిగి నా దగ్గరకు వచ్చేసేయన్నాడు ప్రేమేన వాళ్ళ సంసోను కంటే తెలుసండి అదే చివర అవకాశం అన్న సంగతి మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి చెప్పండి మా పాపంలో ఉన్నటువంటి మన బ్రతుకులలో ఏ క్షణాన రాలిపోతామో మనకు తెలియదు కదండి ఎంతమంది మన కళ్ళ మధ్యలో ఎంతమంది రాలిపోతున్నారో ఆలోచించండి ప్రేమైన వార్ల ఏ క్షణాన మరణిస్తామో తెలియదో ఇప్పుడున్న స్థితి పరలోకానికి చేరుస్తుందా అని అంటే నమ్మకం లేదు ఏంటండి మొండి ధైర్యం ఉండకూడదు ప్రేమైన వార్ల దేవుని సన్నిధిలోనికి ఏ క్షణాన రాలిపోతామో తెలియనటువంటి మన బ్రతుకులలో దేవుడికి నిజంగా మొరపెట్టాల్సిన సమయం ఇది నిజంగా గట్టి తీర్మానం మన జీవితాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇదే చివరి అవకాశం అనుకోండి ఈ క్షణమే ఇప్పటి వరకు పాపంలో గనక మగ్గిపోయి పాపంలో గనక మునిగిపోతే దానికి స్వస్తి చెప్పేయండి ఇదే చివరి అవకాశం దేవుడు ఇంతటితో గనక నా జీవితాన్ని ముగించేస్తే ఎంతమంది యాక్సిడెంట్లలో సడన్గా స్పాట్లో లేపేస్తున్నాడు ఎంతమందిని రోగంలో వచ్చిన తర్వాత స్పాట్లో లేపేస్తున్నాడు నిన్ను నన్ను ఇంకా కాపాడుతున్నాడు అంటే నువ్వు మారతావు అన్నటువంటి ఏమండి ఆలోచన దేవుడికి ఉంది కాబట్టే నేను మారతానన్నటువంటి ఆలోచన దేవునికి ఉంది కాబట్టే మన గురించి ఇంకా కూడా దేవుడు తుది తీర్పు మన పట్ల ఇవ్వటం లేదు ప్రేమైన వారలారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి ఇదే చివరి అవకాశం చేజార్చుకోకండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందండి ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ మీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి మా జీవిత కాలంలో తండ్రి మిమ్మల్ని దుఃఖపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవ అయినను తండ్రి మీరు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు తండ్రి మా బ్రతుకు కాలంలో తండ్రి మరి ఎంతో హెచ్చరిక సంబంధమైనటువంటి మాటలను తండ్రి మీరు మాకు వినిపించారు మా జీవితాల్లో తండ్రి గట్టి నిర్ణయం తీసుకొని తండ్రి స్థిరంగా మీ అందు బ్రతికేటటువంటి మరి మంచి మనస్సును తండ్రి అట్టి గద్దింపులను తండ్రి మీరు మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ బిడ్డలు ఎంతో ఓపికతో తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి మీ అందు భయం కలిగి భక్తి కలిగి స్థిరమైనటువంటి మరి నిలకడైనటువంటి భక్తిగా తండ్రి మీ మీలో బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి మీ దయ ఉంటే మీ క్రొప్పు ఉంటే మీ కుమారుడు అక్కడ అయితే మరలా మేము కలుసుకొని మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి మమ్మల్ అందరినీ మీ చేతులు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్